వెల్కమ్ టు హోప్ అండ్ ఆర్ట్. నమస్తే వెంకటేశ్వర గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నా సార్. మీరు మృదంగ విద్వాంసులుగానే కాకుండా గాయకులు కూడా అన్నట్టు కదా, ఈ కార్యక్రమాన్ని ఒక మంచి గీతంతో మొదలు పెడదాం. అలాగే వినాయక చవితి కాబట్టి విఘ్నేశ్వరుడి మీద దాన్ని తలుచుకుంటూ. మా మనవాడు మనవరాలు కూడా పాడేవాళ్ళు వచ్చారండి. సో వారసత్వం పోకుండా చూస్తున్నాం సార్. మంచి పని, పైగా చదువుకుంటూ. అవునండి, వాళ్ళు చదువుతూ. మహాగణపతి మనస స్వరామ్య, మహాగణపతి మనస స్మరామ్య, మహాగణపతి మనస స్మరామ్య, మహాగణపతి మనస స్మరామ్య, వశిష్ఠ వామదేవాది వందిత మహాగణపతి, వశిష్ఠ వామదేవాది వందిత మహాగణపతి మహాదేవసుతం గురు గుహనుతం, మహాదేవసుతం గురు గుహనుతం మారకోటి ప్రకారం శాతం, మారకోటి ప్రకాశం శాతం, మహాకావ్య నాటకాది ప్రియం, మహాకావ్య నాటకాది ప్రియం, మూషిక వాహన మోదక ప్రియ, మహాకావ్య నాటకాది ప్రియ, మూషిక వాహన మోదక ప్రియ, మహాగణపతి మనస స్మరామి, వశిష్ఠ వామదేవాది వందిత మహాగణపతి. ఓకే, సో మీరు మృదంగాన్ని పెట్టుకుని ఒక సంగీత ప్రపంచంలో ఒక విఖ్యాత స్థానానికి చేరుకున్నారు. కానీ మీ వల్ల మృదంగానికి పేరు వచ్చిందా, మృదంగం వల్ల మీకు పేరు వచ్చిందా, ఏం చెబుతారు దీనికి? మృదంగం వల్లే నాకు పేరు వచ్చింది సార్. మృదంగం లేకపోతే ఎల్లా వెంకటేశ్వరరావు లేడు. దీనిని ఒక ప్రథమ స్థానానికి తీసుకువెళ్ళాలని నాకు చిన్నప్పటి నుంచి కోరిక. ఎక్కడో అట్టడుగు ఉండేది ఇది. అదే పక్క వాయిద్యం కింద ఉండేది. అలానండి. అవును, పక్క వాద్యాన్ని ప్రధాన వాద్యంగా తీర్చిదిద్దాలని చిన్నప్పటి నుంచి ఒక ఆవేశపూర్వకంగా ఉండేది. ఎందుకు వచ్చింది అది? అప్పటి యొక్క సామాజిక పరిస్థితులు, అప్పటి ఆర్టిస్టులు కళాకారులు పాపం భేదస్థితిలో ఉండి కేవలం ప్రధాన గాయకుడికి లేకపోతే ప్రధాన వాయిద్యుడికి ఉండే గౌరవాలు. ఆయనేమో గుర్రబడిలో వెళ్ళేవాడు, వీళ్ళేమో సైకిలు లేకపోతే నడిచి వచ్చేవాడు, భుజాన్ని మోసుకుంటూ. అలాంటి పరిస్థితి అండి, చాలా దీన అవస్థ. తర్వాత ఆయనకి సన్మానాలు, ఇప్పుడు మన శంకరాభరణంలో చక్కగా చూపించాడు ఆయన మన విశ్వనాథ్ గారు. అవును, అంటే యాక్చువల్గా ఇప్పుడు ప్రధాన గాయకుడికి ఎంత బాధ్యత ఉందో, ఎంత జ్ఞానం ఉందో, వీళ్ళకి కూడా అంతకంటే ఎక్కువ జ్ఞానం ఉంటేనే కానీ అంతే కదా అందుకోలేరు. అందుకోలేరు. ఇప్పుడు వెంటనే అక్కడ రిహార్సల్ చేసుకుని మనం సినిమా పాటలా కాదు, కాదు ఆన్ ది స్టేజ్ ఏం పాడుతున్నాడో లైవ్ లైవ్ వెళ్ళిపోవాలి సార్. అవును, మీరు మీ ఏబిఎన్ స్టూడియోలో లైవ్ లాగా. అవును, దానికి పక్క వాద్యం సరిగ్గా లేకపోతే బాగాలేదంటారు. అవును, మొత్తం పోతుంది, మొత్తం పోతుందండి, అక్కడ ఉండదు. అవును, దానికి చాలా తపన పడతారు వీళ్ళు, వైరన్ కానీ మృదంగం కానీ ఈ ఉపపక్క వాద్యాలు. వీళ్ళు తనియావర్తనం అని మధ్యలో ఇస్తారు ఒక ఇంటర్వ్యూ లాగా, వాళ్ళు ఇంటర్వ్యూలు అనుకుని జనం వెళ్ళిపోయేవాళ్ళు. ఓకే, అదొకటి. తర్వాత ఒకసారి బాలమల్లికృష్ణ గారు పాడుతుంటే మృదంగం ఆయనకి ఇచ్చారు. సో ఇక్కడ రవీంద్ర భారతిలో జరిగింది. అంటే ఇలాంటి చాలా చూశాను నేను చిన్నప్పుడే. వేసేసారు, కట్టెన వేసేసారు. పాపం పూర్ మ్యాన్ ఆయన వాయిస్తూనే ఉన్నాడు. ఇలాంటి సందర్భాలు చూసిన తర్వాత
దీనిని మన ప్రధాన వాద్యంగా మనం తీర్చిదిద్దాలి. సో అవమానాలు ఎదుర్కొన్నారంటారు? చాలానండి. మీరు కూడా ఎదుర్కొన్నారా? అంటే చిన్నప్పటి నుంచి ఒక ఆవేశం ఉండేది, ఎదుర్కొన్నాను కానీ అంతలేదు. ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ క్లాస్లో వచ్చేవాడు, నేను కూడా ఫస్ట్ క్లాస్లో వెళ్ళేవాడిని, సెకండ్ క్లాస్లోనే వెళ్ళేవాడిని. అప్పట్లో నేను 1955లో ఈ మాట 60 అనుకోండి సార్, అంటే ఒక ఒక కమాండ్ వచ్చినప్పటికీ ఒక ఒక అంటే ఆయన ఫస్ట్ క్లాస్లో వస్తుంటే మనం కూడా వెళ్ళాలి. మృదంగం ఏమి తక్కువ ఉంది, అది పట్టుదల. పట్టుదల అక్కడేమో డబ్బులు ఇచ్చేవాడు కాదు, అది మళ్ళీ అది ఉచిత సేవ, కంచికారుడు సేవ. అంతే, అంటే దీనికి ఒక ప్రధానమైనటువంటి ఒక గౌరవం రావాలని. అప్పట్లో నన్ను చాలామంది అతను చాలా అతి చేస్తున్నాడు, అందరూ వస్తున్నారు కదా ఫస్ట్ క్లాసులో జర్నీ చేయడం, లేకపోతే ప్రత్యేకమైనటువంటి ఒక రూమ్ తీసుకుని ఉండడం, ఎక్కడెక్కడో సత్రాల్లో అట్లా ఇచ్చేవారు మీకు చాపేసి పడేసేవాళ్ళు. అంతే, అలాంటిది నాకు నచ్చదు. చిన్నప్పటి నుంచి ఆ భావనలో ఉండి దీన్ని ఎట్లయినా ప్రధాన వాద్యంగా తీసుకురావాలి, ఒక నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ప్రమోట్ చేయాలని కష్టపడ్డాను సార్. నేను కార్యక్రమాలు కూడా నన్ను పిలిచేవాళ్ళు కాదు, డామినేట్ చేస్తున్నాడు అనేవాడు. అవునట కదా? అవును సార్. మిగతా వాళ్ళందరినీ డామినేట్ చేస్తారంట కదా, గాయకుల్ని లేదా ఇతర మ్యూజిషియన్ని అనుకుంటున్నారు వాళ్ళు. నేను నా ప్రతిభ చూపించుకోవాలి కదా సార్. ఇప్పుడు స్టేజ్ మీద ఉన్న తర్వాత ఎలా వెంకటేశ్వరరావు అంటే ఒక ప్రత్యేకత ఉంటుందని ప్రతి వాడికి వస్తాడు. ఓకే, ఇప్పుడు మనకు వచ్చే జనం కూడా ఉంటారు వాళ్ళు, ఆడియన్స్. ప్రతి మనిషికి ఒక ఆడియన్స్ ఉంటారు. అప్పుడు మన ప్రదర్శన సరిగ్గా లేకపోతే ఏంటి డౌన్ అయిపోయాడా అయినా అంటారు, ఇలా అంటే మా డామినేట్ చేస్తున్నాడు అంటారు. అయినప్పటికీ నేను తగ్గలేదు, నేను ఇంకా విజృంభిస్తూనే ఉన్నాను. ఓకే, ఆ విజృంభణ అది మృదంగం తనియావర్తనం వరకు వచ్చింది. అంటే సోలో ఏర్పడింది సార్. రేడియోలో ప్రారంభించాం ఫస్ట్, తర్వాత ప్రదర్శనలు. వాళ్ళు ఇప్పుడు సోలో తప్పితే ఇంకోటి పెరగట్లేదు నన్ను. ఓకే, ప్రకాజం అంటే ఆ తరం వెళ్ళిపోయింది. మూడు నాలుగు తరాలు వాయించాను, అంటే చెంబయ్య వైద్యనాథ భాగుతార్, సమ్మంగుడి శ్రీనివాసయ్యర్, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, పట్టమ్మాళ్ళ గారు, ఎంఎల్ఏ వసంత కుమారి, ఇలా చెప్పకపోతే అనేక మంది ఉన్నారు. కేఆర్ మహాలింగం, వేణు మహానుభావుడు, అట్లాగే మన బాలమురళీకృష్ణ గారు, మన ఆంధ్రలో చెప్పుకుంటే ఓలేటి వెంకటేశ్వర్లు గారు, పినాకపాడి గారు, అక్కడ చెప్పుకుంటే రాధా జయలక్ష్మి, మరి జేఎన్బి, మన లాలగుడి జయరామన్, టిఎన్ కృష్ణన్, మన నాయుడు గారు, అక్కడ మన దోరణి గారు, అట్లాగే మన మైసూరు చౌడయ్య, వీడియో చూస్తే ఏమని శంకర శాస్త్రి గారు, బాలచందర్, అందరికీ నేను వాయించిన వాళ్ళు అంటూ లేరండి. మూడు తరాలు వాయించాను, మూడు తరాలు సార్, అంటే వాళ్ళ శిష్య ప్రశిష్యులు. మొత్తం భారతదేశంలో ఉండే సభల్లో అన్నీ వాయించాను. దాని తర్వాత ఈ అభిప్రాయం ఏర్పడింది. ఇప్పుడు ఆ తరంతో వెళ్ళిపోయింది. అవును, ఇప్పుడు నేను ఏది వాయించినా కూడా డామినేషన్ లాగే ఉంటుంది, అందరు నన్ను చూస్తారు ఫోకస్. ఇప్పుడు రాధాకృష్ణ గారు ఉంటే రాధాకృష్ణ గారి మీద ఉంటుంది ఫోకస్. అందుకని ఇప్పుడు మిమ్మల్ని అవాయిడ్ చేసేస్తున్నారు. చేసేసారు ఆల్రెడీ, బట్ భగవంతుడి యొక్క దయ ఉండాలి, మా గురువు గారు యొక్క ఆశీస్సులు దయవల్ల జరుగుతోంది. ఏమి సరస్వతి అమ్మవారి దయవల్ల సోలో జరుగుతున్నాయండి, ఇంటర్నేషనల్గా వస్తున్నాయి. దాదాపు 70 దేశాల్లో ఈ మృదంగం కచేరి వాయించాను, ఎవరు వాయించలేదు. ఇది రికార్డ్ సార్, ఇది మీరు ఎక్కడన్నా అడగండి. అవును, ప్రకాశం వాయిస్తారు. ఇప్పుడు అందరూ వెళుతున్నారు, అమెరికా అంటే సర్వసాధారణం అయిపోయింది, విజయవాడ వెళ్తున్నారు, అలా అయిపోయింది సార్. ఇదివరకు అప్పట్లో అమెరికా అది వెళ్ళాలంటే అది రాగానే సన్మానాలు సత్కారాలు. అవునవును, పెద్ద వెళ్ళేటప్పుడు కూడా పెద్ద అదొక గౌరవం అండి. అవునవును, అట్లాంటివి పరిస్థితుల్లో ఈ మృదంగానికి ఒక గౌరవం తీసుకురావాలని నవమృదంగం ఒకటి రీసెర్చ్ అది, దానికి నాకు డాక్టరేట్ ఇచ్చారండి జెఎన్టీ యూనివర్సిటీ. ఇట్లా వేరే యూనివర్సిటీ 9 మృదంగాలను పెట్టుకుని చేశారు ఏకకాలంలో. అవునండి, అది రీసెర్చ్ ఇదే. కేవలం ఇంతవరకు ఏక మృదంగం వాయించడమే కష్టం, 9 మృదంగాల్ని శృతి చేయటం, అది సంగీత జ్ఞానం ఉండాలి. సంగీత జ్ఞానం ఉంటేనే చేయగలుగుతాం. ఓకే, ఉన్నా కూడా ఈ మృదంగంలో ప్రవేశం ఉండాలి,
సంగీత జ్ఞానం ఉన్న సంగీతం వాడు వాయించలేడు. అవును, అవి ట్యూన్ చేయటం మొత్తం 32 కళ్ళు ఉంటాయి, 32 రకాలుగా మీకు ధ్వనులు వస్తాయి ఇక్కడ. ఆ ధ్వనుల్ని సమకూర్చుకొని ఆ రాగానికి ఆ మృదంగం ఎంత చాలా కష్టం. దాన్ని ఎవరు తయారు చేశారు మీకోసం? ఇదండి, ఇది 5000 సంవత్సరాల క్రితమే ఇది ఆవిర్భించబడింది. అది మృదంగం. ఈ మృదంగం, ఈ మృదంగం నేను తయారు చేసుకున్నాను మద్రాస్. ఇది ఇది చెన్నై. ఎన్ని సంవత్సరాల క్రితం? తంజావూరు అనమాట. ఇదండి, ఒక దీనికి దాదాపు 100 సంవత్సరాలు ఉంటాయి. 100 సంవత్సరాలు. అద్భుతమైనటువంటి మృదంగాలు. అంటే మీకంటే ముందు ఎవరు చేయించారు అది? ఇది నేనే తీసుకున్నాను. కాదు, మీరు 100 సంవత్సరాలు క్రితం చేసింది అంటున్నారు కదా, అది కర్రకి. కర్రకి, కర్రే, కర్ర, కర్ర. నేను చేయించింది ఒక 10 సంవత్సరాలు అయింది. అంటే ఇది నా దగ్గర ఉండి 30 ఏళ్ళు అయింది. ఓకే, అందుకు అంటే కర్రది. కర్రది కొని నేను 30 ఏళ్ళు పైన. కర్ర కూడా ఒక ప్రత్యేకత ఉండాలా? ఉంటుందండి, పనసకర్ర. అది 7 వచ్చే వరకు చాలా ఆ ధ్వనిలో ఒక స్మూత్నెస్, అద్భుతమైనటువంటి నాదం ఏర్పడుతుంది. ఇది ఆవిర్భావం, మృదంగం ఆవిర్భావం 5000 సంవత్సరాలు అయింది. ఓకే, బ్రహ్మతోటి నిర్మాణం పడింది. మహావిష్ణు మృదంగం పలికించాడు శివతాండవానికి, పరమశివుడు తాండవానికి. తర్వాత విఘ్నేశ్వరుడు వాయించాడు, నందీశ్వరుడు, భృంగి ఇత్యాది దేవతలందరూ వాయించారండి. అవును, ఇది మనది భారతదేశం యొక్క సంపతి. ఓకే, వేణు, వేణు, వేణున, వేణువు, వీణ, మృదంగం, వీణ, వేణు, మృదంగం, అంతే మన వాద్యాలు. తర్వాత ఎవల్యూషన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ చాలా వచ్చాయి. తర్వాత జానపద కళలు వచ్చినాయి. ఆ జానపదాలు ఎన్నో వేల ఉన్నాయి. అవి మనం మన ఆంధ్రదేశంలోనే 100 సంఖ్యలో ఉన్నాయి. అవును, ఆంధ్రదేశం కానీ, తెలంగాణ కానీ, అట్లాగే తమిళనాడు. అవును, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం యొక్క ప్రత్యేకతలు ఉంటాయి, ఉన్నాయండి. అంటే ఎవల్యూషన్, మొట్టమొదటి మరి ఆవిర్భవించింది ఇవే, వేదకాలం నుంచి ఉంది. ఓకే, ఇది షేప్ ఎక్కడా మీరు మారలేదు. దేవాలయాల్లో మీరు బొమ్మలు చూసుకోండి. అవును, అదే ఉంటుంది, అదే ఉంటుంది. అవును, వీణ అంటే మారింది, ఫ్లూట్ మారలేదు. మరి ఇప్పుడు అది చర్మంతో చేసిందే కదా? అవునండి, బేసిక్గా ఇది. ఇదేమో, ఇది ఎంత నాన్ వెజిటేరియన్. అదే అదే, పర్లేదు. అంటే మరి తప్పాలంటే అదే కదా, చర్మం కదా, కర్ర మీద పలికిస్తలేరు కదా. వాయించే వాళ్ళు వెజిటేరియన్. గోవు, గోవా, ఇది అద్భుతంగా ఉంటుంది. రెప్ప లేకపోతే ఈ ఎద్దు ఉంటుంది. ఇది లోపల మేక, మేక. ఓకే, మేక చర్మం. ఓకే, దీనికి మేక చర్మంలో 3-4 విధాలు వస్తాయి. ఇక్కడ వేసేది మేక చర్మంలో ఒక ఉంటుంది స్కిన్, ఇక్కడ వాయించేది అది కూడా మేకే. ఇది దున్నపోతు యొక్క చర్మం. ఓకే, ఇది గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే తాడులాగా, తాడులాగా, అందుకని తాడులాగా. ఇది ఇదేమో ఈ క్లే అండి. క్లే అంటే చెట్లపు రాయి అంటారు తెలుగులో. ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే మనకు భూమిలో దొరుకుతుంది. అంటే మన భూమి, ఇది సార్ మన లావా లాగా వచ్చిన లావా, ఆ లావాలోంచి వచ్చిన యొక్క మెటీరియల్ ఉంటుంది సార్. ఇదేంటి, దీనికి బాగా మెత్తగా చేస్తారు. ఓకే, చేసి అన్నం దానికి రుద్దుతారు అన్నమాట. ఇది ఒక 2 రోజులు పడుతుంది. ఇది ఇది అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఇది ఎక్కడ భారతదేశంలో తప్పితే, అందులో మన దక్షిణాది తప్పితే ఇంకెక్కడ తెలియదు. ఉత్తర భారతదేశంలో ఉంది అది తబలా. అవును, పఖావాజ్ ఉంది. అవును, డోలక్ ఉంది, డోలికి ఉంది. అవును, బట్టి మృదంగం లేదు. లేదు, అవును, ఆ పఖావాజ్ది మృదంగమే. ఆ మృదంగం అంటారు వాళ్ళు. వాళ్ళు ఏంటంటే, ముస్లిమ్స్ వాళ్ళు ఎప్పుడో పూర్వం 250 సంవత్సరాల క్రితం పరిపాలించినప్పుడు ఇది కట్ చేసి ఒక భాయ అని సీద అంటాడు తబలా, తబ్బోలో. అవును, అలాగే వీణేమో సితార్ అయిపోయింది. అట్లా ఎవల్యూషన్ సార్, దానికే మనం తప్పేది లేదు. ఇప్పుడు తబలాకు ఉండే గౌరవం అంటే జకీర్ హుస్సేన్ వాళ్ళ తండ్రి అల్లారక వాళ్ళతో నేను వాయించాను ఫారిన్ కంట్రీస్ కానీ ఇక్కడ కానీ. మనది ప్రతిభ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు లెక్క చేయరు. మన వాళ్ళే చేయనప్పుడు గుర్తింపు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఇప్పుడు వాళ్ళనే పైకి తీస్తారు. నేను
ఆయన రవిశంకర్ గారు కానీ మరి బాన్సరి ఇతను చౌరాస్యా సుకుమార్ శర్మ అట్లాగే ఇంకా అందరితోటి నేను జుగలబందీ కార్యక్రమాలు వాయించాను. ఓకే, మరి తబలా వాడికి ఇచ్చిన తబలా వాడు అందరూ నాతో వాయించారు. మనది హైలైట్ ఆడు అక్కడ డామినేషన్ ఉన్నారు కింద. అదే వాడికి అది నచ్చదు, వాడికి ఎంతసేపు వాడి కింద ఉండాలి, మనం కింద పైన అని కాదు. ఆ విద్యలో మీకు ప్రావీణ్యత ఉందో చూపించుకోవాలి అంతే. మన 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 సంగీతం యొక్క ప్రతిభ మృదంగం యొక్క గొప్పతనం చూపించాలి. అవకాశం వచ్చినప్పుడు చూపించబోదట సార్. కరెక్ట్, అంతే కదా. ఇప్పుడు ఇంతమందితో కలిసి చేశారు కదా మీరు, వీళ్ళలో ఎవరితో టఫ్గా అనిపించేది, కఠినంగా అనిపించేది పోటీ పట్టం? అల్లారక, అల్లారక, సంత ప్రసాద్, లీరాయన, కృష్ణ మహారాజ్, జకీర్ హుసేన్. ఆయన రాగానే చప్పట్లు కొడతారు. అవును, అంటే అంత పాపులర్. అవును, కరెక్ట్. అంత ఆ ఇన్స్ట్రుమెంట్ని అంత తీసుకొచ్చాడండి. అతనితో చాలా టఫ్. అతన్ని సెకండ్ రౌండ్లో కొట్టేశాను. ఈ అది ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో జరిగింది రోమ్లో. సెకండ్ ట్రన్ నాది వచ్చింది, చివరి వరకు నాదే. ఇక అది డౌన్ అయిపోయింది, మళ్ళీ ఇంతవరకు వాయించలేదండి. అదే మళ్ళీ నా దగ్గరికి రాడు గురుజీ మహా విద్వాన్ అయ్యే ఇంకా బజారు నా పని నేను చేసుకుంటాను, నీ పని నువ్వు చేసుకో. ఈ విధంగా అన్నీ ఏర్పడినాయండి. భగవంతుడి దేవుళ్ళ అవరోధాలు ఏమి లేవు, కానీ జనంలో అది వచ్చింది. సో ఇప్పుడు ఈ మూడు కలిపి ఎట్లా జాయింట్ చేశారటని? అదే అద్భుతం, మళ్ళీ ఏ ఇన్స్ట్రుమెంట్కి రాదు. చర్మాలు ఒక రకమైన మట్టి, అంతే. అది మట్టి, అదే మట్టి అంటే అది లావా నుంచి వచ్చింది. అది అది కఠినంగా కూడా ఉంటుంది, చాలా కఠినం. ఆ నాదం అద్భుతమైన నాదం, మీరు నేను వాయించి చూపిస్తాను కదా తర్వాత. ఒకసారి చూపించండి అది, అది అసలు అంటే నేను ఇవన్నీ శృతులు ఉంటాయండి. తర్వాత ఈ నాదం రావాలంటే దానికి అశృతి జ్ఞానం ఉండాలి. ఓకే, ఎంతవరకు ఇది వెయ్యాలి అనేది కూడా ఉండాలి. ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. ఓకే, తక్కువ ఉంటే నాదం రాదు. ఓకే, ఎక్కువ ఉంటే ధ్వని రాదు. అట్లా దానికి ఒక సిస్టమేటిక్, ఒక దాని ఒక సైంటిఫిక్ అప్రోచ్. నిజంగా సైంటిఫిక్ ఇది. ఇది మళ్ళీ గేదె చర్మం, ఇది అదే తాళ్ళు, తాళ్ళు. ఇది అద్భుతమైన నిర్మాణం. అది సరే ఎవరు కనిపెట్టారో మరి అద్భుతం అండి. అంటే ఒక 200-300 సంవత్సరాల క్రితం ఇవన్నీ ఎప్పుడో ఏర్పడింది. అవును, కానీ దీనికి ఒక రకమైనటువంటి అద్భుతమైనటువంటి నాదాలు రావడానికి చాలా కృషి చేశారు అప్పటి విద్వాంసులు. ఎంతకాలం పనిచేస్తుంది ఒక ఇది? ఒక ఈ నల్లది 2-3 కాన్సర్ట్స్కి పనిచేస్తుంది, అంతే. అంత మళ్ళీ తరపోతుంది, పోతుందా? అది మళ్ళీ వేయించుకోవాలి, కాస్ట్లీ అండి. దీన్ని మెయింటెనైన్ చేయటం మన ఇదేంటి BMW లాగా, ఈ మెయింటెనెన్స్ చాలా కష్టం సార్. అంటే మళ్ళీ ఎప్పుడు అక్కడికి వెళ్ళాలి. మన వాళ్ళు ఉండేవాళ్ళు పూర్వం విజయవాడలో, అవును, ఆంధ్రాలో, విజయనగరంలో, శ్రీకాకుళం ఇవి చేసేవాళ్ళు ఉన్నారు, మరమ్మతులు కానీ తయారీ కానీ. అవునండి, ఇప్పుడు ఎవరు లేరు. అంటే సరైనటువంటి ఆదరణ రావడం లేదు. అంతేగాని వీళ్ళకి కచేరి ప్రోగ్రామ్స్ ఉంటే వాటి దగ్గరికి వెళతారు. మీ బోటాలకే ప్రోగ్రామ్ రావట్లేదని మీరు ఆవేదన చెందుతున్నారు. ఇక ఈ మృదంగాలు తయారు చేస్తే వాటికి కొనేవాడు ఎవడు? అవును, అదే వీణను కూడా మనకు పిఠాపురం, విజయనగరం. అవును, బాగా ఇవన్నీ ఉండే అది పెద్ద పరిశ్రమ లాగా ఉండేది. అవునండి, ప్రపంచంలో గొప్ప వీణ ఏంటంటే బొబ్బిలి వీణ, ఏకాండి, ఒకటే కర్ర. అవును, అలాంటిది ఎక్కడ లేదు. అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు లేరు. పాత వీణలు ఇప్పుడు మీరు ఏదన్నా మరమ్మతులు వస్తే మీరే చేసుకుంటారా? చిన్న చిన్నవి చేసుకోవాలి, ప్రతిదానికి చెన్నై వెడలేము కదా, తంజావూరు, కేరళ అక్కడ మాత్రం ఇంకా ఉన్నారు. ఉన్నారు సార్. ఓకే, అక్కడ చాలా ఆదరణ ఉంది. అవును, చాలా బ్రహ్మాండమైన ఆదరణ. వేల మంది ఉన్నా కూడా వాళ్ళందరికీ తగిన రీతిలో
కార్యక్రమాలు జరుగుతుంటాయి. అట్లాగే వీళ్ళు వంశపరపరంగా వస్తున్నారు చేసేవాళ్ళు, తయారీదారులు తయారీ చేసేవాళ్ళు. వాళ్ళు ఒక్కొక్కడు ఇప్పుడు కార్లు తిరుగుతున్నారు, అంత అంత స్టాండర్డ్ వచ్చింది. ఓకే, గుడ్, వెరీ హ్యాపీ. మన వాళ్ళు పాప భోజనానికి గడవ వాళ్ళు ఉన్నారు. విజయవాడలో భాస్కర్లని ఉండేవాడు ఆయన, బ్రహ్మాండం చేసేవాడు. వాళ్ళు ఉన్నారు కానీ బాగా వాళ్ళకి జాత కాదు. ఓకే, సో మీరు దీంట్లో చాలా ప్రయోగాలు చేశారు కదా మృదంగంతో. ఏకదాటిన 36 గంటల పాటు మృదంగం వాయించేసి గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ సార్. ఎలా సాధ్యమైంది? చేతులు నిప్పట్టడం కానీ ఇట్లా ఏముండేది కదా సార్. దానికి పూర్వం అంటే దానికి ఒక సాధన ఉంది నాకు. రోజు నిత్యం కనీసం 10 గంటలు 16-20 గంటల వరకు సాధన చేశాను. ఆశ్చర్యం వేస్తుందండి రాధాకృష్ణ గారు, ఒక్కొక్క రోజు నిద్రాహారాలు ఉండేవి కావు, కేవలం తపస్సే, తపన ఏదో చేయాలి, అదే సాధన. నేను ఎవరి దగ్గర నేను వేడే నేర్చుకోలేదు. మా గురుగారు ఎల్లా సోమన్ గారు, వంశీ పరంపరంగా వస్తుంది. ఆయన గురుగారు మా తాతగారే, చిన్న తాతగారు, వంశపారంపరంగా వచ్చిన 5th జనరేషన్ సార్ నా. వాడి యొక్క అనుగ్రహంతో వాళ్ళు స్థాపించిన ఆ మార్గంతో నేను నడుస్తున్నాను. ఓకే, ఇప్పుడు హైటెక్ కంటే ఎక్కువ చేశాను నేను దీన్ని ఆ లెవెల్కి. హైటెక్ వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు అమెరికాలో. నా శిష్యులు ఉన్నారు 20 గంటలు అలా సాధన చేసి. అప్పట్లో ఈ కరెంట్ ఎక్కడ ఉండేది సార్? ఉండేది కాదు. ఒక రూమ్లో కూర్చుని తలుపేసుకుని ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా అలా నా చెమటలు ఇలా కారుతుండే. దీపం ఉండేది కాదు. మా అమ్మగారు మా నాయనమ్మ గారు ఏడ్చేవాడు. మా నాయనమ్మ మహా గాయకురాలు, అమ్మగారు కూడా. రోజు నిత్యం భజన సాగుతుండేది మా ఇంట్లో సాయంత్రం పూట. మీకు తెలుసు కదా అప్పటి సంప్రదాయం. అప్పుడు నేను చిన్నవాడిని 4 ఏళ్ళు మృదంగం చిన్నది పెట్టారు, ఆ వాయించేవాడిని భజనకి. అట్లా అయింది సార్ నాది. దాని తర్వాత 7వ సంవత్సరం అప్పుడు ఎవరో రాకపోతే నన్ను పిలిచారు వినాయక చవితి రోజునే, అది కూడా విజయవాడలో. అద్భుతంగా జరిగింది. అక్కడి నుంచి నా ప్రస్థానం తిరిగి చూసి వెనక్కి తిరిగి చూసుకునే పని ఇప్పటికి 66 సంవత్సరాలు అయింది. ఆ దాంతో ఏమైందంటే 20 గంటలు తర్వాత నిద్రాహారం లేకుండా, అంటే దాని మీద ఉండేది కాదు, అదే కాదు, ఆ ధ్యాస ఉండేది కాదు, అదే నిద్ర, అదే ఆహారం, అదే విశ్రాంతి. దాని మీద ఎట్లా పడుకోవటం, వాయిస్తూ వాయిస్తూ సాధ తీసుకోవడం, మళ్ళీ వాయించడం, కొత్త ప్రయోగాలు. గురికిని అది పిచ్చి వాయించడం కాదు, తోచినట్టు బాధేయకుండా. ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఉన్న మా శిష్యులు చెప్పేవాడిని, వాళ్ళకి భోజనాలు పెట్టి చెప్పేవాడిని. అంటే గురుకుల సిస్టమ్, గురు శిష్య పరంపరగా. ఓకే, వాళ్ళు వాయిస్తున్నప్పుడు అందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా కంప్లైంట్ కూడా ఇచ్చారు, పోలీస్ కంప్లైంట్. నేను వాయిస్తే రాత్రి అయినా కూడా వినేవాళ్ళు. వినసొంపుగా ఉండేది కదా మాధుర్యం, అంటే ఆ వాయిద్యం విధానంలో నేను తీసుకొచ్చాను అనమాట. అట్లాగా దీనిని అప్పటికి నాట్యంలో చేశారు అని వచ్చినాయి. అంటే ఇప్పుడు కాదు, అక్కడ వాళ్ళు కథక్ వాళ్ళు మన దేశంలో కానీ ఇక్కడ జరగలేదు. ఎందుకు చేయకూడదు అని వచ్చింది ఒక భావన హైదరాబాద్లోనే. ఓకే, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అంజయ్ గారి ప్రభుత్వం, భట్ట శ్రీరామూర్తి గారు మినిస్టర్, వెళ్ళి అడిగాను ఇట్లా నాకు తలంపు వచ్చిందండి, నిర్విరామంగా ఒక యజ్ఞం లాగా యజ్ఞం అని పెట్టాను, మృదంగ మహాయజ్ఞం. చాలా బాగుందన్నారు ఆయన భట్ట శ్రీరామూర్తి గారు. వెంటనే అప్పుడు డైరెక్టర్ మన సోమయాజుల్ గారు కల్చరల్ అఫేర్స్ పిలిచారు, మీటింగ్ పెట్టారు. వెంటనే అది 3rd డే అయిపోయింది సార్, అది ఆశ్చర్యం. ఉరుతురుకులు కావాలి, అక్కడ హోమం జరగాలి. తర్వాత ఏమో నేను ఎంతసేపు వాయిస్తానో అంతసేపు అది జరుగుతుండాలి, ఆ వేద పఠనం వేదాలతో మంత్రాలతో.
ఇటు సంగీతం. ఓకే, నిర్విరామంగా ఆ రోజున బాలమురళి కృష్ణ గారు వచ్చి గణపతి ప్రార్థనతో మొదలుపెట్టారు. తర్వాత ఈమర శంకర శాస్త్రి గారు వీణ, అలాంటి ఉద్దండులైన మహానుభావులు అందరూ వచ్చి దాంట్లో పాల్గొన్నారు. అంటే గవర్నమెంట్ తలుచుకుంటే అంతే కదా గవర్నమెంట్ వారు. దానివలన అది ఒక రికార్డ్ అయిపోయింది. రికార్డ్ చేయాలని తలపు కాదు అనుకోకుండా తలిపోయింది. తలంపు వచ్చింది, అయిపోయింది. తలంపు రావడం వెనకటి చూసుకుంటే 36 గంటలు ఎలా చేయగలిగానని మీకే ప్రశ్న. అంటే ఏమైంది అంటే 24 గంటలు అనుకున్నది వెళ్ళిపోయింది. ఆపట్లేదు నేను ఈ నవమృతం కాలని. ఆకలియటం కానీ దప్పికేయటం కానీ లేదు సార్, ఆశ్చర్యమే. ఇవి చెప్తే అతిశయక్తి అనుకుంటారు జనం. సాయంత్రం పూట ఆ రోజు వర్షాలు, ఆగస్టు 15-16 తారీఖున ప్రారంభమైంది. 17 అయిన తర్వాత ఈవినింగ్ అయిపోయింది, 36 అయిపోయింది. అంతేగా అయితే అంటే 4 గంటలు ప్రారంభించాం వేద పట్టణాలతో. విఘ్నేశ్వరుడిది అంతా హోమాలు చేశారు, మొదలుపెట్టారు. మధ్యలో దాహం వేస్తుంది, తాగాలని అనుకునే పాపం ఇచ్చారు వాళ్ళు, మానేశారు. అక్కడ పెట్టేశారు, ముట్టుకోలేదు. మనసులో తలంపు అంటే చెప్పలేదు నేను. నిర్విరామంగా వాయించాలని చెప్పాను కానీ నేను ఆహారం ముట్టుకోను, అది మంచినీళ్ళు తాగను అని చెప్పలేదు. చెప్పలేదు ఏమో మరి అయితే చేయాలి కదా. అవును, అదంటే మరి కట్టుబడి ఉండాలి. అంతే కదా, కానీ భగవంతుడు దయవల్ల భగవంతుడు ఉన్నాడని నమ్ముకున్నాము. అసలు మంచి నేను ముట్టుకోలేదండి, కూర్చున్న వాళ్ళు లేవలేదు. నా శిష్యులు శృతి చేసి అందరూ మృదంగాలు ఇచ్చేవాళ్ళు. సాయంత్రం అయింది, వేదపట్నంతో ముగింది అయిపోయిందండి. మినిస్టర్స్ ఒక ప్రతి గంటకు ఒక మినిస్టర్ వచ్చేవాడు. అప్పుడు నారాయణ రెడ్డి గారు ఉండేవారు, శ్రీనారాయణ రెడ్డి గారు. అప్పుడు మన విశ్వనాథ్ గారు వచ్చారు, కలెక్టర్లు కానీ ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ. ఎక్కడ జరిగిందంటే ఇది మన విద్యానగర్లో అమ్మవారి గుడి ఉంది కదా, శంకరమఠం అక్కడ జరిగిందండి. పందిళ్ళు అవి వేశారు, అప్పుడు అన్నీ పడిపోయినాయి. సాయంత్రం అద్భుతమైన విపరీతమైనటువంటి గాలి వాన చినుకులు పడి అయిపోయిందిరా మన పని అనుకున్నాను. విపరీత జనం కూర్చున్నారు లేవకుండా. ఆశ్చర్యం ఏంటంటే కొంతమంది నాతోటే కూర్చున్నారండి, వాళ్ళు లేవలేదు 36 గంటలు. అది ఇంకా ఆశ్చర్యం వేస్తున్నారు. అంటే వాళ్ళు వెళ్ళి వస్తున్నారు విశ్రాంతి లేకుండా, అది ఇంకా చాలా గొప్పతనం కదా. అవును, ఆ సాయంత్రం మటుకు విపరీతమైన గాలి లేచిపోయిందండి. ఈ వాళ్ళు టెంట్ ఇక్కడ మనకు పందిళ్ళు ఉండవు అక్కడ ఉంటాయి, టెంట్ వేసి అని చల్లా చెదరైపోయినాయి. వర్షం రాలేదండి కొంతసేపటికి. నేను వాయిస్తూనే ఉన్నాను, ఆ పరమశివుడిని తలుచుకున్నాను. అప్పుడు శివతాండవం వాయించాను, ఆనంద తాండవం వాయించేసరికి మొత్తం ఇక్కడ ఆ ప్రదేశాల్లో వాన పడలేదు, ఉన్నదంతా పడిద్ది. అవునా, హైదరాబాద్లో ఇది చెప్తే ఆశ్చర్యం అని బయట వాడు చెప్పారు, నాకు తెలియదు కదా. అదే, అవును, మీరు దానిలో నిమగ్నమై ఉన్నారు కదా. అట్లా వర్షాలు కురవాలని ఒకటి చేసాం టీటీడీ వాళ్ళతోటి, దానికి ఒక రాగాలు తాళాలు అన్ని ప్రవేశపెట్టాం. అంటే ఏంటంటే ఈ నాదాలు పైకి వెళ్ళాలి, అదొక ప్రక్రియ, అద్భుతమైన ప్రక్రియ, ఎవరికి తెలియదు. అది చేశాను. అంటే ఏంటి ఈ ధ్వని, ఈ ఉన్నాయి చూసారా ఈ వేవ్స్, ఈ వేవ్స్ని పైకి పంపించి వాటికి తగలాలి. పైన మేఘాలు, మేఘాలకి వర్షం వచ్చే మేఘాలు ఉంటాయి. అవును, అవి వస్తాయి, అప్పుడు వర్షం కురుస్తుంది. ఓకే, అట్లా అద్భుతంగా మెడ్రాసులో చేసాం. కరుణానిధి గారు ఉన్నప్పుడు టీటీడీ వాళ్ళు పెట్టారు, విపరీత వర్షం అండి. తర్వాత అన్ని చెరువులు నిండిపోయినప్పుడు ఇక్కడ కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చేసాం, బ్రహ్మాండమైన వర్షాలు. అంటే ఇప్పుడు మృదంగం వాయించిందే వచ్చిందని కాదు, ఆ వేదాలతోటి తోటి అన్ని కలిపి వెళ్ళింది. ఇవి ఏంటి ఎట్లా చేశానంటే టెక్నిక్, ఈ పైన లౌడ్ స్పీకర్స్ ఉంటాయండి, ఈ పైకి పెట్టాను. ఓకే, మామూలుగా జనానికి కాదు, అదే అర్థమైంది నాకు. మేఘాలకు టార్గెట్ చేశారు. ఎప్పుడైతే మనకు ఇప్పుడు మొబైల్ మన
టెలిఫోన్ ఎలా వస్తుంది సార్? ఇప్పుడు అమెరికాలో మాట్లాడుతుంటే మనకు వస్తుంది అంటే ఏబిఎన్ కానీ టీవీ నైన్ కానీ చూస్తుందంటే మీరు అక్కడి నుంచి వెంటనే ఇచ్చేస్తున్నారు, ఎక్కడ ఏం జరిగిద్దని. మహాద్భుతం కదా అసలు శాటిలైట్ అంతే, శాటిలైట్ ఏముంది అంతే కదా. మీరు ఎలా చూపిస్తున్నారు జనానికి, ఎంత ఎంత దగ్గరగా చూస్తున్నావు. అవును, అలాంటిది ఈ ప్రక్రియ మొదటే నేనే నాకు ఆ భావన వచ్చింది. కానీ ఇది మొట్టమొదటి ఉండాలి. అవును, ఇప్పుడు అది నాదే నేను అనుకోను. నాకు ఆ భావన వచ్చింది, ఆ ప్రక్రియ బ్రహ్మాండంగా సరిపోయింది, భగవంతుడు దైవల్లో వచ్చింది. ఇప్పుడు నేను వాయించి మృదంగం వర్షం వస్తుందంటే నాకు పోసు, దానికంతా ఉంటుంది కదా. ఇప్పుడు శాటిలైట్ ద్వారా మీరు రిసీవ్ చేసుకోవాలంటే ఉన్నాయి కదా, ఆ పరికరాలు ఉంటే అన్ని ఉంటాయి. అట్లాగే ఇది కూడా ఆపలేం కదా అది. సో 36 అవర్స్ అయిపోగానే ఎలా ఫీల్ అయ్యారు అసలు? ఆశ్చర్యం అండి, లేవలేకపోయాను. కాళ్ళు పడిపోతాయి, పడిపోయినాయి. అదే కదా, సత్తు పోయింది పోయింది. ఇక్కడి నుంచి బాగుంది సార్, ఇక్కడ నుంచి అవుట్ అవుట్ ఆఫ్ ఆర్డర్. ఓకే, పని చేయలేదు అసలు. ఇలా ప్రపంచ నిలవట్లేదు ఈ కాళ్ళు, ఇప్పుడు అయిపోతున్నాయి, పడిపోతున్నాయి. అప్పుడు అర్రని పట్టుకున్నారు నలుగురు పట్టుకుని. ఇంకా నాకు సక్సెస్ఫుల్ అయింది ఆ సంతోషం. ఈ దుఃఖం ఇది మనకి డాక్టర్ దగ్గరికి వెళితే ఆయన ఇంకా ముందు మీరు ఎప్పుడు చేయొద్దు అని ప్రామిస్ చేయించుకున్నాడు. వార్నింగ్ ఇచ్చేసారు, వార్నింగ్ డోంట్ డూ ఇట్ అగైన్. సరే బాబు, నా ముందు కాళ్ళు అంతే కదా, నా కాళ్ళు ఇప్పిస్తుంది. నెల రోజులు పట్టిందండి మళ్ళీ నార్మల్ అవడానికి. ఇప్పటికీ అది ఇంకా పోలే. అవునా? ఓకే, అంటే ఇప్పుడు అప్పుడు కొంచెం యవనంలో ఉన్నాం కదా. అవును, మంచిది. ఇప్పుడు అంతా అది కాదులేండి, ఆశ్చర్యం ఎలా చేశాను. ఇప్పటికీ నాకు ఆ సాధన కానీ కొన్ని ప్రక్రియలను చేసినవి ఎలా చేశాను అనేది ఒక గుర్తింపు వచ్చినప్పుడు అన్ని మర్చిపోతారు, ఆనందం వస్తుంది. అదే అన్ని మర్చిపోతారు వచ్చేస్తుందండి. మీరు మీరుగా సృష్టించిన కొత్త ప్రయోగం ఏదన్నా ఒకటి వాయించండి. ఇప్పుడు మీకు మాత్రం సొంతం అయింది దీంట్లో. మీకు ఆడియోలో వినిపిస్తుంది మేఘగర్జన వస్తుంది, మేఘగర్జన అట్లాగే ఘంటారావం. ఇది మీకు రామామూలుగా రాదు ఓంకారం, అది వేరే ప్రక్రియ. ఓకే, అది తర్వాత చూపిస్తాను. ఓకే, అంటే అన్ని ఒకసారి చూపించట్లా. అదే అదే, అవునులేండి. ఇప్పుడు నవమృదంగం ఉంది, నవమృదంగం చూపించండి. ఇప్పుడు ఇది దీంట్లో రాదు, 9 రావాలి, 9 కావాలి మళ్ళీ. అది సాధ్యం కాదు దీనికి. అట్లా మరి మాకు కొన్ని సౌండ్స్ వస్తాయి, అది ఇప్పుడు ఏం చూపిస్తారు మాకు? మీరు వినండి, మీకు ఏం వచ్చిందో చెప్పండి. నేను ముందే చెప్పేసుకుంటే కుదరదు. అంటే నాకు పరిజ్ఞానం లేదనుకోండి, అప్పుడు పరిజ్ఞానం వస్తుంది మీకు. వచ్చేస్తుంది అంటే ఆ సౌండ్ బట్టి మీరు ఓహో ఇది ఇది అయి ఉంటుందేమో. అంటే ఎంత పరిజ్ఞానం లేని వాళ్ళకు కూడా నాకైతే లేదు సంగీత పరిజ్ఞానం. అక్కర్లేదు మరి, అదే కదా. ఓకే సార్, సంగీతం వాళ్ళకి అంటే సంగీత పామరులకు కూడా మృదంగం యొక్క టేస్ట్ని చూపించానండి. అదే సార్, అందుకే ఇప్పుడు చూపించింది నాకు తెలుస్తుందని చూద్దాం. మీకు నాకు ఇద్దరికి పరీక్ష ఇది. ఇప్పుడు అంటే మీరు బాగలేదంటే నేను బాగాలి అబ్బాయి, నేను అట్లా అందుకే అసలు అది అది మిమ్మల్ని అవమానించడం కాదు, సంగీతాన్ని అవమానించినట్టు. నా జ్ఞానాన్ని మీ మీద రుద్దనం. మీతో మీరు మాట్లాడలే అయ్యో పనివాళ్ళు.
ఆయాస్మీదా మీకు ఇంత అంటే ఏకధాటిగా వస్తుంది ఆపుకోవాలి అంతే ఎలాగైనా మధ్యలో చూస్తే ఇబ్బంది పడుతున్నారని మాకు ఇబ్బందిగా అనిపిస్తుంది శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడినట్టు అనిపించింది అంటే తాళం పోతుంది ఆ లయ ఆ శృతి అది పోతే ఇంకేముంది మనకి తాళం ఆధారం అవును లయ మరి శృతి ఈ రెండు మనం పరిరక్షించుకుంటూ విన్యాసాలు చేయడం ఇది నేను మృదంగం అంటే మీరు మీ ప్రత్యేకత ఏమిటని అడిగారు కదా అవును దీంట్లో ఏమిటి మీరు గమనించారు చాలా ఉన్నాయి నాకు అనిపించింది ఒకటే కాదు ఆ శివుడు ప్రసన్నం చేసుకునే దగ్గర నుంచి అనిపించింది నాకు కదా కరెక్టే అంతవరకు చాలా అయితే పర్లేదు చాలా గుర్రపు చప్పుడులు అవి వచ్చినాయి తర్వాత వర్షపు జనుకులు అవి ఉన్నాయి ఫస్ట్ నాకు నాకు ఏంటంటే శివాలయాల్లో ఎక్కువగా ఉన్నది వెంటనే గుర్తుకొచ్చింది సో శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి అది ఆ తర్వాత సరే గుర్రాల నడక వర్షము వచ్చింది వచ్చింది తర్వాత అక్కడ మీరు వింటే పైన మేఘగర్జన మేఘగర్జన పడతాయి అదే అంటే లోపల ఇవన్నీ కూడా బయటకు తీసుకొస్తే అది మీకు తెలుస్తుంది అది ఇన్నర్ సౌండ్స్ అది ఏకాగ్రత విన్నప్పుడు తెలుస్తుంది అవును సార్ ఇన్నర్ సౌండ్స్ సార్ దీంట్లో ఏముంది సార్ ఇవి చూసారా నిర్మాణం దీనిని కష్టపడి అనేక రకాలు ధ్వనులు సృష్టించాం ఏంటంటే కేవలం మృదంగంతో జనాన్ని మెప్పించాలి కదా అవును అదే కదా ఏకవాయిద్యంతో ఏకవాయిద్యం వేలాది జనం ఉంటారు లక్షలాది మంది ఉంటారు అవును అంటే అనేక చోట్ల అలా ప్రదర్శనలు ఇచ్చారండి అప్పుడు
నిన్ను మొత్తం 28,000 ప్రదర్శనలా 29 27.5 ఓకే అంటే రేడియో టీవీ బయట బయట ఇప్పుడు మీ మీడియా అవన్నీ చూసుకుంటే బాబుడి కాన్సర్ట్స్ ఇప్పుడు మాకు డబ్బులు ఇచ్చే తక్కువే అదంటే వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ కూడా వస్తాడు అంత సీరియస్ లేదు ఇక్కడ మీ బోటాల దగ్గర అంత ఇన్కమ్ ట్యాక్స్ ఏమంటారు కమిషనర్ కూడా నేర్చుకున్నారు సార్ సంగీత మృదంగం ఓకే గుడ్ చాలా మంది ఉన్నారు ఆదరణ తగ్గింది కొంచెం బాధకరం కొంచెం ఆవేదనగా ఉంది ఇప్పుడు మీరు ఇన్ని ప్రదర్శనలు ఇచ్చారు కదా ఎక్కడన్నా అపశృతి చోటు చేసుకుందా లేదు దైవ సాక్షిక లేదు అమ్మవారిదే నేను నమ్ముకున్నాను అనునిత్యం ఇదే తప్ప నాకు వేరేది ఏమి తెలియదండి అంటే ఎంత విద్వాంసులైన ఎక్కడో దగ్గర ఒక తడబాటు గురవుతారు ఏదో ఒక సందర్భం అదే లేదు ఎంత పెద్ద విద్వాంసుల దగ్గర నేను ప్రదర్శించినా వాళ్ళందరూ కూడా వాళ్ళతో కలిసిపోయి నేను చేశాను అదే గొప్ప అది చాలా గొప్ప విషయం ఇప్పుడు నేను ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వెళుతున్నానండి తెలంగాణ వాడిని ఎక్కడ కాశ్మీర్ నుంచి వస్తాడు లేకపోతే ఇంకా నుంచి వస్తాడు తమిళనాడు వాళ్ళు మహావిద్వండులు వాళ్ళు వాళ్ళ దగ్గరని మనం ప్రదర్శించాలంటే ఎంత కష్టం అవును ఇప్పుడు రవిశంకర్ కానీ మరి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు మరి హరి రామంజన్ గారు ఇట్లా ఇట్లా పెద్దవాళ్ళు ఆలత్తూరు బ్రదర్స్ ఇలాంటి వాళ్ళ దగ్గర ప్రదర్శనం చేయాలంటే చాలా కష్టం ఓకే అక్కడ మన ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇవన్నీ ఉండవు కేవలం అది శాస్త్రం అంతే ఆ శాస్త్రం లేకపోతే వాళ్ళు ఒప్పుకోరు సో మీ ప్రతిభని కొనసాగించగలిగే వాళ్ళు మీ కుటుంబంలో ఎవరైనా ఉన్నారా పేరు నిలబెట్టగలిగే వాళ్ళు ఉన్నారు వస్తున్నారు వాళ్ళ చదువులు కూడా అదే ఆటంకం డిస్టర్బ్ అవుతున్నది ఆశ్చర్యం ఏంటంటే రాధాకృష్ణ గారు ఇది జనానికి తెలియాలి చిన్నప్పటి నుంచి నాకు భావన ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకునేవాడిని మీరు ఓకే మనసులో నాకు దైవికంగా ఐఏఎస్ ఐపీఎస్లు మంచి స్నేహితులు ఉన్నారు చిన్నప్పటి నుంచి నా మృదంగం కేవలం నన్ను ఎంతో బాగా పైకి తీసుకొచ్చారు వాళ్ళు అభిమానం ఇప్పటికి కూడా ఉన్నారు పొలిటికల్ వాళ్ళు తక్కువ అందరూ తెలుసు నేను వాళ్ళతో అంతే ఉన్నాను వీళ్ళు బాగా నా అనుభవి అభిమానిస్తారండి ఐఏఎస్లు ఐపీఎస్లు ఈ ఐఏఎస్ అవ్వాలని నేను చిన్నప్పుడు ఇది ఐఏఎస్ ముందు ఐసిఎస్ ఐసిఎస్ వాళ్ళు 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 పాలించేవాళ్ళు అవును వాళ్ళు నా టైంలో ఉండేది వాళ్ళు వాళ్ళ ఇంట్లో కూడా పెట్టుకుని అంత ఇష్టం నేనండి అలా నేను పైకి వచ్చానండి అంటే వాళ్ళే తీసుకొచ్చారని కాదు అదే అదే నా పరిస్థితి పోయి చూసి వాళ్ళు గుర్తించి వాళ్ళు చోటు ఇచ్చారు అంటే వాళ్ళ ఇంట్లో ఓకే సో ఐఏఎస్ అవ్వాలని కోరిక పోయింది పోవడం అంటే ఇక్కడ కుటుంబ పరిస్థితి ఆర్థిక పరిస్థితి మా తండ్రి గారు వైలిన్ విద్వాంసులు ఎల్లా రామ్మూర్తి గారు నా గురువు గారు ఎల్లా సోమన్ గారు గొప్ప మృదంగిస్టు ఆకాశవాణిలో పనిచేశారండి వారి గురువు పాల్ఘాట్ పణేరు గారు ఆ తరంలో మన కోలంకి వెంకటరాజు గారు వీళ్ళందరూ ఉండేవాళ్ళు అదొకటి నా కాన్సర్ట్స్ ఎక్కడ నాకు ఎస్కార్ట్ వస్తుండేవాడు నేను చిన్నవాడిని కదా 7 ప్రారంభించాను 64 అయింది మీరు మొదలుపెట్టి 66 సార్ 66 మృదంగం మీద వేళ్ళు నాట్యం ఆడటం మొదలెట్టి కాన్సర్ట్ ఇచ్చి నాట్యం ఆడి 4 ఓకే ఇంట్లో ఇప్పుడు ఎంత మీ వయసు 74 సో అంటే 70 నుంచే మీరు అది ఒళ్ళో పెట్టుకున్నారు సైజు చిన్నదై ఉండొచ్చు కాకపోతే కదా ఇంత సుదీర్ఘ ప్రయాణం ఒకే ఒక ఇన్స్ట్రుమెంట్తో ఎక్కడన్నా సరే విసుగు అనిపించిందా లేదా పడ్డ శ్రమకి ఫలితం రావడం లేదు అని ఎక్కడన్నా ఒక అసంతృప్తికి కానీ ఆవేదనకి కానీ గురైన సందర్భం ఉందా ఎందుకంటే తమిళనాడు వాళ్ళు మన సోదరులు లేకపోతే అక్కడ ఉత్తరప్రదేశ్లో అంటే అటు నార్త్ నాకంటే జూనియర్స్ తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకి చాలా ప్రతిభావంతమైనటువంటి పురస్కారాలు రావడం కొద్దిగా చూక్కు ఉంటుంది అంటే ఓకే అంతకన్నా ఏముండదు బాధ బాగానే ఉంది భగవంతుడి దేవుడు నాకు బాగానే ఉంది ఐఎమ్ హ్యాపీ ఆర్థికంగా అయితే లోటు లేదు లేదు ఆర్థికంగా అసలు అందరికంటే మృదంగం వాడికే బాగుంది ఓకే అంటే ఈ మృదంగం పట్టుకుని మృదంగ సాక్షిగా చెబుతున్నాను ఓకే
ఎవరు ఈ స్థితికి రాలేదండి, రావడం కష్టం ఈ రోజుల్లో. అవును, అంటే వచ్చే పరిస్థితి కూడా లేవు. ముందు ముందు అసలు కష్టం, అసలు కష్టం. అవును, మా కొడుకు పాడతాడు, బాలమురళీకృష్ణ పేరు, బాగా పాడతాడు. తర్వాత వాళ్ళ అబ్బాయి వెంకట్ ఇందాక పాడాడు, ఇంకో అబ్బాయి మృదంగం నేర్చుకుంటున్నాడు, సోమశేఖర్ అబ్బాయి, అభిషేక్ మృదంగం వాయిస్తాడు, పాడతాడు, మంచి మల్టీ టాలెంటెడ్. ఓకే, ఇందాక ప్యాట్స్ వాయించాడు, ఒక్కలు కూడా పాడతాడు, మృదంగం వాయిస్తాడు, కంజీరా వాయిస్తాడు, మీకు వినిపిస్తాడు. అట్లా అమ్మాయి ఏమో చక్కగా మంచి డ్రాయింగ్ చాలా బాగా ఇస్తుంది, బొమ్మ వేస్తుంది, ఎప్పుడైనా ఇస్తుంది, టాలెంట్ ఎక్కడ నేర్చుకోలేదు, అట్లా పాడుతుంది. తర్వాత మంచి యోగా మాస్టర్, ఇంటర్నేషనల్ దానికి వెళుతుంది. అట్లా భగవంత దేవుల వాళ్ళందరూ పైకి వచ్చారు. ఇంకొక అమ్మాయి కూచిపూడి నాట్యం చేస్తుంది, అమ్మాయి అమెరికాలో ఉంది, విజయ దుర్గ వెంకట్టు అతను, ఆమె భర్త సాఫ్ట్వేర్ ఇంజనీర్ అల్లుడు, అల్లుడు ఆయన కూడా ఈ సినిమా పాటలు అవి పాడతాడు. ఓకే, సో మొత్తానికి అందరికి ఇంతో అంత పరిచయం ఉంది. వాళ్ళ పిల్లలు పిడుగులు అండి, బ్రహ్మాండం మీరు చెప్పేస్తే పాడేస్తున్నారు వాళ్ళు. ఓకే, పాడుతున్నారు డ్యాన్స్. వాళ్ళు ట్విన్స్ ఇద్దరు, పెద్దవాడేమో వైలెన్, అక్కడ వెస్టర్న్ వైలెన్ నేర్చుకుంటున్నాడు. మా నాన్నగారు అంశం వస్తుందేమో, మరి మా నాన్నగారు వైలెన్ వాయించేవారు, నాయుడు గారు శిష్యుడు ఆయన, అతండి గారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, నేదునూరి కృష్ణమూర్తి వాళ్ళందరూ కలిసి నేర్చుకున్నారు. ఘంటసాల గారు మా ఇంటికి వస్తుండేవారు విజయవాడలో. అంటే అంత అంటే మీరు మీ రంగంలో మీరు ఉన్నత శిఖరాలకు ఎదిగారు. అవును సార్, అంతే కదా. సో మీకు దానికి వేదిక ఆల్ ఇండియా రేడియో అయిందా? సంస్థ, మాతృ సంస్థ. అతి చిన్న వయసులో నాకు ఉద్యోగం ఇచ్చారు. ఎంత అప్పుడు మీ వయసు? 16. ఇవ్వకూడదు కదా? ఇవ్వకూడదు. అప్పుడు బెజవాడ గోపాలరెడ్డి గారు సొంతగా పెట్టి పంపించాడు, ఆయన రికమెండ్ చేశారు. అంతే, అంటే హైలీ టాలెంటెడ్ అంటే ఇక్కడి నుంచి పంపించారు విజయవాడ నుంచి, అది ఇచ్చేయండి అని అన్నాడు ఆయన. అంటే అంటే అది అది కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉంది కదా? ఉంది. ఈయన ఇక్కడ కదా కాదు, బెజవాడ గోపాలరెడ్డి గారు అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడా? ఓకే, అక్కడ ఇప్పించారా? ఆయన కాబట్టి నాకు అప్పుడు నేషనల్ అవార్డు వచ్చింది సార్, 16/8. ఓకే, అది సర్వేపల్లి రాధాకృష్ణ గారు ప్రెసిడెంట్, వారు చేతుల మీద తీసుకున్నారు. ఇది 10th కాదు, 14. 14th మహాద్భుతం అది, నిజంగా నా జన్మలో అది సువర్ణ అక్షరాలతో. పెళ్ళి ఎప్పుడైంది మీకు? పెళ్ళి మా మేనత్ కూతురు త్రిమూర్తులమ్మ గారు ఆవిడ పేరు. ఈ నేను ఈ రంగంలో ఉంటుంటే ఆవిడ పాపం కుటుంబం అంతా ఆవిడ చూసుకున్నా. మా అమ్మగారు మహాలక్ష్మి, ఆవిడ చాలా కష్టపడింది. ఆయనేమో వాయించుకునేవాడు ఇంట్లో, ప్రోగ్రాలు చేసేవాడు కాదు, ఉద్యోగం వెళ్ళేవాడు కాదు. అదే కదా మా తండ్రి గారు గడవటం. ఇక నాదే, అదే చెప్తున్నాను కుటుంబ. ఓకే, ఆ భారాన్ని మీరు వేసుకున్నారు. అవునండి, చెల్లెలు పెళ్లి చేయడం కానీ, వాళ్ళు మా బావగారు ఏమో విష్ణు, శాంతకుమారి వాళ్ళు బ్యాంక్ ఉద్యోగం. ఓకే, అన్నీ మనం చూసినవే. మా తమ్ముళ్ళు, మా పెద్ద తండ్రి గారు ఆయన ఎలా సోమన్ గారు, ఆయన నన్ను పెంచారు, నాకు నేర్పారు నేర్పారు. ఆయన సడన్ గా పోవడం వలన వాళ్ళ పిల్లలు 5 ఆ భారం కూడా మీ మీద పడింది. అంటే నేను పెట్టుకున్నా నేనే, అదే మీరే అంటే గురువు గారు కాబట్టి నాకు భిక్ష పెట్టాడు ఆయన, మనం చేయాలి అని చేశాము. వాళ్ళకి చదువులు చెప్పడం, వాళ్ళందరూ ఇంజనీర్స్ డాక్టర్లు, వాళ్ళు చాలా బాగున్నారు, ఉద్యోగాలు చేసి పంపించాం. ఓకే, అట్లాగే మా మా భార్య సైడ్ మటుకు వాళ్ళు కూడా ఇలా ఒక 100 ఒక సభ్యులతోటి ఒక కూటమి, వీళ్ళందరికీ వసతి, భోజనం, తర్వాత ఉద్యోగాలు, చదువులు చెప్పించటం. అట్లాగే మరి నాకు శిష్యులు ఉండేవాళ్ళు, గురు శిష్య పరంపర అని చెప్పాను. అవును, ఆ సంప్రదాయం మన కొనసాగుతూ ఇంట్లోనే భోంచేస్తూ, అంటే విద్య భేద విద్యార్థులు చెప్పానండి. నాకేంటంటే ప్రాంతం కానీ కులం కానీ లేదు, అందరూ ఉన్నారు. సంగీతానికి కులం ఉండకూడదు కదా అసలు, అక్కడే ఉంది ఎక్కువ. సరే, మన కులం ఈ రాజకీయంగా వచ్చేసినాయండి. అదే చెప్తున్నా, అదే యాక్చువల్గా లేవు, యాక్చువల్గా ఉండకూడదు, లేవు. అవును,
కానీ ఎక్కువ అవుతున్నది ఇప్పుడు రాజకీయంగా వచ్చేసరికి ఇక్కడ కూడా అన్నింటిలో వ్యాపిస్తున్నది. అదే అదే ఒక అదొక విషాదం. ఓ చీడ పురుగులా. అంటే ఇప్పుడు మీరు మీరు వాయించేది ఒక కులవాడికి ఒక రకంగా వినపడదు కదా, ఉండదు కదా, ఒక రకంగా వినపడుతుంది కదా. అంతేనండి, మరి పాడతాడు అద్భుతంగా పాడతాడు ఆయన. అంతే ఏ కులం అని అవును, కులాలు స్వరం మారిపోదు. మరి ప్రాంతం అద్భుతంగానే పాడుతూ ఉంటారు వాళ్ళు, ఎక్కడో కేరళ వాళ్ళు కానీ సరిగమ పా చూస్తున్నాం, చిన్నపిల్లలు ఎంత అద్భుతంగా పాడుతున్నారు, మన వాళ్ళు కూడా పాడుతున్నారు పిల్లలు, అద్భుతం. అంటే అంత టాలెంట్ ఉంది కానీ బయట ఏమీ లేదు వాళ్ళకి, అది గుర్తింపు రావట్లేదు. అంటే మీ మీడియా మటుకు చాలా బాగా చేస్తున్నది, అది చాలా సంతోషం. అంటే సినిమా రంగం వచ్చాక మిమ్మల్ని అందరినీ మింగేసింది అనుకుంటారా? చాలా చాలా సినిమా సినిమా టీవీలు టీవీ టీవీ సీరియల్స్ అండి. అదే సీరియల్లే నాకు, అంతేగా న్యూస్ ఛానల్స్ కాదు, వీటి వల్ల మీకు వచ్చే నష్టమే లేదు. న్యూస్ ఛానల్స్ వలన మంచి జరుగుతోందండి సమాజంలో. ఏం జరుగుతున్నది అనేది ఒక విశ్లేషణ, ఏం జరగకూడదు, మనం ఏం చెయ్యాలి, ఏం చేస్తే బాగుంటుంది అనేది జ్ఞానం మీరు బోధిస్తున్నారు, చాలా సంతోషం. ఇప్పుడు ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. ఇదివరకు లాగా ఒక కచేరీ నిర్వహిస్తే జనం వస్తున్నారు అంతా ఆ స్థాయిలో? నాకైతే వస్తారండి, నాకైతే ఇప్పుడు రవీంద్ర భారతిలో పెట్టాం అనుకోండి సార్, రవీంద్ర భారతిలో వాయించి చాలా కాలం అయింది, రెండు మూడేళ్ళు అవుతుంది, రెండు మూడేళ్ళు. అంతే మరి ఇక్కడ చెప్తున్నాను కదా ప్రాంతం. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు వస్తారు ఎక్కువ? ఈ తమిళియన్స్ వస్తారు, ఇతర రాష్ట్రీయతలు ఇక్కడ కూడా ఉన్నారు. మనకి నిజంగా చెప్పాలంటే నన్ను పోషించింది మన తెలంగాణ. కరెక్టే, కానీ తెలంగాణ ప్రాంతంలో మృదంగానికి అంత గుర్తింపు లేదు. గుర్తింపు పరిచయం లేదు, గుర్తింపు అంటే తప్పు. నేను చేశానండి, పరిచయం లేదు ఇక్కడ. అవును, పైగా నేను వాళ్ళందరినీ తీసుకుని విద్య నేర్పించాను, ఉద్యోగాలు ఇప్పించాను. అది ఓకే. గ్రామీణ ప్రాంతాలు ఏంటంటే ఇక్కడ ఒక జానపదం వాళ్ళ చేతిలో ఉండే చిన్న కంజర అంతే కదా, డప్పు అది రకరకాలు ఏదో ఉంటాయి. సో అంతవరకే వాళ్ళది ఈ మృదంగము ఇవన్నిటి గురించి గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద పరిచయం లేదు. అందుకని నేను అనేది పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు బాగా నన్ను ఆదరించారండి. అట్లాగే అంజయ్య గారు, ఎన్టీ రామారావు గారు వాళ్ళు ఎప్పుడు తెలుసుకోవాలి. సో ఆస్థాన విద్వాంసులు కూడా అయ్యారు రాష్ట్ర ఎప్పుడు అంజయ్ గారు టైం అదే చేసిన తర్వాత, అదే టీటీడీ తర్వాత ముందే అయ్యారా, అప్పటి నుంచి కొనసాగుతుంది స్వామివారి అనుగ్రహం. ఎప్పుడు వెళ్ళినా అప్పుడు ఏం ఉపయోగపడేవాళ్ళు, ఎట్లా మీరు ఉపయోగపడేవాళ్ళు? ఉద్యోగాల్లో మనల్ని అడుగుతారు, ఒక ఎక్స్పర్ట్ మెంబర్గా పిలుస్తారు, తర్వాత బ్రహ్మోత్సవాల్లో పిలుస్తుంటారండి. ఓకే, ఆస్థాన విద్వాంసులుగా మేము ప్రతిఫలం ఆశించాం, స్వామివారి దర్శనం బాగా జరుగుతుంది, కేవలం దర్శనార్థమే అంతే, ఏదో ఇస్తారు అది మాకు ఖర్చులు కూడా సరిపోవు, అది అసలు చూడం అసలు. తర్వాత ఈ ఈవోని బట్టి ఉంటుందండి, అక్కడ అధికారులు ఉన్నారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ మధ్య అన్నమాచార్యుడు బాగా, అంతకుముందు లేదు అన్నమాచార్య అంటే కూడా మన వాళ్ళకి తెలియదు, రామదాసు ఇప్పుడు జానపదాల్లో పాడుకునేవాళ్ళు. అలాంటిది టీటీడీ వారు పివిఆర్కి ప్రసాద్ గారు ఉన్నప్పుడు కొంచెం బాగా దాన్ని చేసాం, మేము కూడా సహకరించాం. అప్పుడు శోభారాజు, బాలకృష్ణ ప్రసాద్ వాళ్ళందరినీ నియమించాం, మేము అక్కడ దాంట్లో ఉన్నాం. అంటే అప్పటికే నేను ఆస్థాన విద్వాంసుని, అంటే అవి బాగా పైకి తీసుకురావాలి అని ఒక సంస్థ పెట్టడం, రాజుగారి నుండి వారు ఆయన చేశారు, అధికారులు వలన కొన్ని మంచి జరుగుతున్నాయి, కొన్ని చెడు జరుగుతున్నాయి. అధికారుల వలన కొంచెం మాకు బాగా జరిగినాయి, కొంతమంది వలన ఈవోలు వస్తారు, చైర్మన్లు మెంబర్స్ వాళ్ళు మనకి మా సంబంధం, వాళ్ళు ఎవరున్నారో కూడా మాకు తెలియదు. అట్లాగే వాళ్ళ స్వభావాలు ఏంటంటే ఆస్థాన విద్వాంసుడు గౌరవప్రదంగా నియమించారు, మనం కూడా వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి, ఎంప్లాయీస్తో పాటు బయట వాళ్ళతో పాటు అనేది పరిజ్ఞానం లేదు చాలామందికి, యువలకి చాలామంది లెక్క. ఎల్వి సుబ్రహ్మణ్యం, ఇప్పటికే కృష్ణారావు ఉండేవాళ్ళు, మేము ఈ నాదనీరాజు అనేది పెట్టించాం, కొన్ని నేను చెప్పి చేయించానండి. ఓకే, ఇంకోటి మీరు నన్ను
అభినందించాలి. మొత్తం మనం ఇరు రాష్ట్రాలు ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వారితో చెప్పి, కమిషనరు ఆయన సుందర్ కుమార్ ఉండేవారు, చెప్పి దేవాలయాల్లో ఈ మేళం స్టాఫ్ ఉంటుంది, వాళ్ళందరికీ ఒక జీవో ఇప్పించాను నేను, ఏదైతే ఖాళీలు ఉన్నాయో భర్తీ చేయబడి. ఓకే, వాళ్ళ స్కేల్ ఇది అంతకుముందు లేదు, ఆ స్కేల్ ఇప్పించి వాళ్ళు మామూలు ఎవరైతే అక్కడ ఉద్యోగస్తులు ఉన్నారో క్లర్కు సంబంధితమైనటువంటి స్థాయిలో చెప్పించాను. ఓకే, దాదాపు ఒక 10,000 మంది చేస్తున్నారు ఇప్పుడు ఆ జీవో వలన. ఆయన పేరు చెప్పుకోవాలి మనం, రాజశేఖర రెడ్డి గారు, అదే సుందర్ కుమారు కమిషనరు, అప్పుడు అధికారులు, అదే అలాంటివి చేసినప్పుడు నాకు మనసు తృప్తిగా ఉంది. సో ఆల్ ఇండియా రేడియోలో ఎంతకాలం పనిచేశారు మీరు? అదైన తర్వాత 16 ఏళ్ళు చేరానండి. అతి చిన్న వయసులో చేరిన విద్వాంసుడిగా, స్టాఫ్ ఆర్టిస్ట్గా నేనే. అందులో తంబురా మృదంగం రెండు, తంబురా అని ఎవడు, మృదంగానికి తంబురానికి సంబంధం ఉండదు. తంబురా ఎవరు వేస్తారంటే ఓకలవాడు, పాట ఎవరితో పాడతాడు అతనే, ఎక్కడైనా అతనే వాయిస్తుంటాడు, ఆ వాయిస్తుంటాడు. కానీ నేను దానికి ఒక మార్గం చూపించాను. నా తర్వాత చాలా మందికి అపాయింట్మెంట్లు వచ్చినాయి మృదంగం వాళ్ళకి, అంటే ఆదర్శం, అదొక తృప్తి. అది చేశాను. ఇక్కడికి 69లో వచ్చానండి, హైదరాబాద్. అంటే అప్పుడు ఎంత మీ తొలి జీతం ఎంత? చాలా బాగుంది, బ్రహ్మాండమైన ప్రశ్న అది. కాంట్రాక్ట్ బేస్లో 100 తర్వాత పర్మనెంట్ అయిన తర్వాత 150 అబ్బో, 150 సరిపోయి కదండి, ఏం సరిపోతుంది సార్? ఇంటి అద్దెలు, మరి భోజనం, మరి మా అన్న తండ్రి గారు, అమ్మగారు, మా చెల్లెలు, నేను, తర్వాత మళ్ళీ సంసారం ఏర్పడింది. అదే కదా, కార్యక్రమాలు చూసుకుని అది అనుసంధానం చేసుకుని చేసుకునేవాళ్ళం. అప్పుడు ఎలా చేసేవాళ్ళు వాళ్ళు? పర్మనెంట్ అయిన తర్వాత బయట కచేరీలు చేస్తామంటే పరమ దుర్మార్గులు ఉండేవాళ్ళు, బయటకు వెళ్ళిచ్చేవాడు కాదు. నాకు అప్పుడే బ్రహ్మాండమైన పేరు. ఎప్పుడైతే నేషనల్ లెవెల్లో అవార్డు వచ్చిందో, ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ వాయించిన వ్యక్తి నేనే. నాకే ఇచ్చారు అప్పుడు 1961 మొత్తం నేషనల్ ప్రోగ్రామ్ వాయించింది, ఓన్లీ సోలో మృదంగం. అప్పుడు ప్రారంభం ఏంది సార్ నాది ప్రస్తావన, ఉచ్చదశకి వెళ్ళిపోవడం. దాంతో ఏకదంగా ఇండియా వైడ్ వచ్చేసింది. ఓకే, దాంతో ఎక్కడ మెడ్రాస్, కర్కట అది వెళ్ళడం, వీళ్ళు దుర్మార్గులు ఉంటారు కదా, ఏదో వాళ్ళని కొంచెం ప్రసన్నం చేసుకుని అటు ఇటుగా వెళ్ళేవాళ్ళం. అప్పట్లో యూరోపియన్ కంట్రీస్ వచ్చింది, అప్పట్లో లంచాలి ఇవ్వ చూపేవాళ్ళ ఏంటి? ఏం లేదండి, ఉన్నాయి కానీ మాకు అలాంటి అలవాట్లు లేవు కాబట్టి వాడికి ఏమి ఎలా చేస్తే బాగుంటుందో కూడా తెలియదు. ఇప్పుడు లంచాలు లేకపోయినా కొన్ని ఉంటాయి, సంతృప్తి పరచాల్సినవి ఉంటాయి, రకరకాల సంతృప్తులు. అవును, అవి మాకు తెలియవు, ఇప్పటికీ తెలుసుకోవచ్చు. నేర్చుకోలేదు ఇంకా? లేదండి, అన్ఫిట్. ఓకే, ఆ సెక్షన్ అన్ఫిట్. ఓకే, నేను దాన్ని మనం వాడిని ఏమను ఆ సెక్షన్, అదే అర్థమైంది. అందుకనే నేను సినిమాల్లో కూడా వెళ్ళలేదండి. ఘంటసాల గారు రమ్మన్నా కూడా ఇదే మనం ప్రారంభం. రెండు మూడు సినిమాలు చేసినట్టు ఉన్నారు కదా, సంగీతం దర్శకత్వం చేశాను, అది కూడా అనుభవం వచ్చింది. వద్దనే చాలు, అక్కడ పరిస్థితులు వేరు. నాకు మొదటి అవకాశం ఇచ్చింది విశ్వనాథ్ గారు. నా 36 గంటలు చేసిన తర్వాత ఆయన కూడా వచ్చారు, అప్పుడు సప్తపది ఇచ్చారు. ఆయన జంజాల గారు వచ్చి నన్ను తీసుకుని మెడ్రాస్ తీసుకెళ్ళారు గౌరవంగా. అదే చాలా గౌరవంగా చూశారు. అప్పుడు ఆయన చెప్పారు, ఈ సీన్లకి వీటికి మీరు వాయించాలి, వేదానికి నృత్యం చేస్తుంది, అది నేను కంపోజ్ చేశాను. అట్లాగే తాండవం చేస్తుంది, శివతాండవం ఇందాక అన్నారే, అది నేను కంపోజ్ చేశాను. హైగిరి నందిని ఇవన్నీ కూడా చేస్తుంది నేనే. వారు స్టోరీ అంతా చెప్పి ఇతర ఇన్స్ట్రుమెంట్స్ కూడా వాడారు. అప్పుడు 30 ఇన్స్ట్రుమెంట్లు వాడారు. ఓకే, అద్భుతం. నాకు రెండు విషయాలు ఉన్నాయండి, అది అవ్వట్లేదు. ఒకటి యూనివర్సిటీ, సంగీత యూనివర్సిటీ పెట్టాలని.
ఒకటి శివతాండవం అది రికార్డ్ చేయాలని. అంటే ఏంటంటే శివతాండవాలు అనేకం ఉన్నాయి. అవును, అదని చేయలేం మనం. కొన్ని సప్తవిధ తాండవాలు అని ఉన్నాయి, అవి చేసి ప్రతి దేవాలయంలో ఈ తాండవ నృత్యం అంటే శివాలయాల్లో తప్పకుండా జరగాలని నాకు కోరిక. అది ఎప్పుడు నెరవేరుతుందో అమ్మవారిదయ స్వామిదయ. నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ వచ్చింది. తర్వాత నాకు ప్రమోషన్ మీద ఆశ్చర్యం ఏంటంటే నాకు మెడ్రాసు, ఢిల్లీ, తంజావూరు, కేరళ, బెంగళూరు ఇన్ని రాష్ట్రాల నుంచి నాకు అవకాశం వచ్చింది. బై నేమ్ రావు, నేను అప్లికేషన్ పెట్టుకోవాలి, ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలి, వాడిని పట్టుకోవాలి, పట్టుకోవాలి ఇందాక అన్నారు కదా, అవి చేస్తే ఇంకా జరగవు. అలాంటిది అంటే నేను అంత స్థానంలో ఉన్నాను. ఆయన ఎలా వెంకటేశ్వరరావు మాకు కావాలి అంటే అప్పుడు నేను ఒప్పుకుని మన ఆంధ్ర రాష్ట్రం హైదరాబాదు ఇక్కడైతే బరం ఉంటుంది అనేసి మా తండ్రి గారు మా సోమన్ గారు చెప్తే అప్పుడు ఇక్కడ 1969 జనవరి ఫస్ట్ ఆన్ ప్రమోషన్ ఇక అప్పటి నుంచి ఇక్కడే ఉన్నానండి. రిటైర్ అయ్యేదాకా ఉన్నారా ఆల్ ఇండియా రేడియోలో? రిటైర్ కాదు, ఇక్కడ మళ్ళీ ఒక చిన్న ట్విస్ట్. ఎన్టి రామారావు గారు నేనంటే చాలా అభిమానం, మహానుభావుడు. ఆయన ఏ కార్యక్రమం అయినా నా మృదంగంతో ఉండాలి, సెంటిమెంట్ వేదాలతోటి. ఆయనంతా రాజయోగం, మృదంగం అంటే చాలా అభిమానం. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళకి అందరూ నాకు కార్యక్రమం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పెళ్ళికి మెడ్రాసు నన్ను తీసుకెళ్లారు. ఓకే, అక్కడ నవమృదంగం వాయించమన్నారు, వాయించాను. బాలకృష్ణ చిన్నవాడు, మాకంతా చూసుకునేవాడు పాపం, అన్ని వసతులు అంటే అప్పుడు అలా ఉండేది. అవును, ఏమి జనం వచ్చారండి అప్పుడే అనిపించింది నేను సీఎం అవుతాడని. అట్లాగయ్యాడు నిజంగా. అప్పుడు ఆయనతో చెప్పాను తెలుగు విశ్వవిద్యాలయం పెడుతున్నారని అనౌన్స్ చేశారు దోణప్ప గారు అప్పుడు. అవును, ఆచార్య దోణప్ప చాలా గొప్పవాడు, మహానుభావుడు. నేను సీఎం గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు తెలుగు యూనివర్సిటీ పెడుతున్నారు, ఈ తెలుగు అనేది మన అన్ని యూనివర్సిటీలో ఉన్నది, ఈ సబ్జెక్టు ఆంధ్ర యూనివర్సిటీలో ఉంది, ఇక్కడ తెలంగాణ దీంట్లో ఉస్మానియాలో బ్రహ్మాండంగా ఉంది, తెలుగు అకాడమీ ఉంటుంది, దీనికి ప్రత్యేకించి పెద్ద చేస్తే పెద్ద ఇదే ఉండదు, మీ సంగీత కళలు ప్రవేశపెట్టండి, బాగుంది. చాలా బాగుంది వెంకటేశ్వరరావు గారు, వెంకటేశ్వరులు గారు అనేవాడు, చాలా బాగుంది. మరి అయితే మీరు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇమ్మన్నారు, ఇచ్చాను, వెంటనే అమలు చేశారు. అక్కడ దానికి కమిటీని వేశారు పినాకపాణి గారు, బాలమల్లికృష్ణ గారు, నేను, శ్రీరంగం గోపాలరత్నం, నిదునూరి కృష్ణమూర్తి గారు, ఇలా పెద్దవాళ్ళందరినీ వేశారు. వేస్తే అప్పుడు సిలబస్ తయారు చేసాం, దాని యొక్క ప్రణాళిక అంతా సిద్ధం చేసాం. దాని తర్వాత ఆయన సంగీతము, ఆయనకి జ్యోతిష్ శాస్త్రం అంటే ఇష్టం, అది ప్రారంభించారు. శిల్పకళ అది మూడే ఉండే. అయినప్పుడు నన్ను పిలిచారు మీరు రావాలని. అట్లేనండి అని నన్ను, ఎందుకంటే వాద్య శాఖ అని కూడా పెట్టించాం నేను. అంటే ఓకలే ఉంది, ఓకలు అనేది మెడ్రాస్ యూనివర్సిటీలో ఉంది, ఢిల్లీ యూనివర్సిటీలో ఉంది, బెనారస్లో ఉంది, ఎన్నో లక్నో యూనివర్సిటీ, ఎన్నో యూనివర్సిటీలు ఉన్నాయి. ఇతర యూనివర్సిటీల్లో లేనివి మనం ప్రారంభించాలి అనేది నేను నన్ను పిలిచారు. ఆయన పిలిచిన తర్వాత మరి నన్ను పిలుస్తున్నాను, అక్కడ ఉద్యోగం చేస్తున్నాను, అంటే మీరు డిప్యూటేషన్లో రండి అన్నారు. నేను డిప్యూటేషన్లో వెళ్ళాను, చాలా కష్టపడ్డానండి. ఎంత కష్టపడ్డానంటే మరి మీకు తెలుసు కదా గవర్నమెంట్ అవును ఓ పక్కన ఒప్పుకోదు. అవును, ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ప్రవేశపెట్టామనుకోండి, దీనివల్ల ఏంటి లాభం? అవును, కొరీలు వస్తాయండి, అన్ని కొరీలు, కొరీస్ స్టూడెంట్కి ఏమిటి లాభం అంటాడు. అలాగ మృదంగం ప్రవేశపెట్టాం, వీణ, వైలిన్, నాదస్వరం, డోలు, హరికథ, బుర్రకథ, డప్పు, తర్వాత థియేటర్ ఆర్ట్స్, మన డ్యాన్స్లో భరతనాట్యం, ఆంధ్ర నాట్యం. ఎంతకాలం పనిచేశారు మీరు అక్కడ? 16 ఏళ్ళు పనిచేశారు. 16 ఏళ్ళు అక్కడ. నా తర్వాత నాకు ముందు రిజైన్ చేసి ఇక్కడికి వచ్చేసారా? 2 సంవత్సరాల తర్వాత వాళ్ళు తెగ వెనక్కి వచ్చేయండి లేకపోతే రిజైన్ చేయండి అంటూ మొదలుపెట్టారు వాళ్ళు.
చాలా హింస పెట్టారు. దాంతో ఇక్కడ ఉండాలి అక్కడికి వెళ్ళిపోవాలని తెలియలేదు. దానివల్లనే నాకు ఇప్పుడు జీవనభృతి రావట్లేదు. ఓకే, మీకు పెన్షన్ రావట్లే? రావట్లే. 29 సంవత్సరాలు అక్కడ చేశాను, ఇక్కడ 16 సంవత్సరాలు చేశాను. ఇద్దరు పట్టించుకోవట్లే? ఇద్దరు పట్టించుకోవట్లే. హైకోర్టు కూడా లేనండి. మరి ఎందుకు ఇవ్వట్లేదు? 29 సంవత్సరాలు చేస్తే ఇవ్వాలి కదా. అంటే విఆర్ఎస్ లాగా ఏం తీసుకోలేదా? విఆర్ఎస్ తీసుకున్నాను. ఇవి ట్రాన్స్ఫర్ చేసుకోలేదు మీరు అంటాడు. ఈ నా సర్వీస్ మ్యాడ్ ఇది యూనివర్సిటీకి. వీడు అడగలేదు, నేను పెడుతూనే ఉన్నాను. ఇంత బండి ఉంది నాది, నా కరెస్పాండెన్స్. అసలు దాని గురించి ఎక్కడ డోర్ అంటూ లేదు, తిరగడంటూ ఆఫీస్ లేదు, కానీ పని మాత్రం జరగదు. అవలేదండి, పరమ నీచం, దుర్మార్గులు. ఇప్పుడు నాలాంటి వాడికి అలా జరిగితే మామూలు సామాన్యుడికి సార్. అవును, నేను ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ని, నాకు రావాల్సింది రావాలి, అంతే. నేను వేరే అడగట్లేదు కదా. యూనివర్సిటీ వాళ్ళు మీరు అక్కడ తీసుకోండి, వీళ్ళేమో ఇక్కడ ఇక్కడ రిటైర్ అయ్యారు కాబట్టి ఇక్కడ తీసుకోవడానికి వీడు, వీళ్ళిద్దరు కొట్టుకోవడం సరిపోయింది. ఇప్పుడు నేను విఆర్ఎస్ తీసుకుని 25 సంవత్సరాలు అయింది సార్. ఈ యూనివర్సిటీలో రిటైర్డ్ అయ్యి 12 సంవత్సరాలు అయింది. 12 సంవత్సరాల నుంచి నేను పోట్లాడుతూనే ఉన్నాను, అది జరుగుతూనే ఉంది. ఆఖరికి మీరు రావు రాదు, మీరు ఉద్యోగం కాదు అని ఒక రిజిస్ట్రార్ ఇచ్చాడు. అది వేస్తే వాడిని యాక్చువల్గా నేను అరెస్ట్ చేయాలి ఆ లెటర్కి. ఇప్పుడు నేను నన్ను డిప్యూటేషన్ పిలిచారు, తర్వాత నన్ను పర్మనెంట్ చేసే పని ఏంటంటే అడ్వర్టైజ్ చేసి ప్రొఫెసర్గా నన్ను నియమించారు. ఇంకేంటి వాడికి అలా కూడా ఇవ్వలేదు సార్. యాక్చువల్గా నాకు 2 సంస్థల నుంచి రావాలి, ఒక కలిపి ఇవ్వాలి. ఇక్కడ సర్వీస్, అక్కడ సర్వీస్ రికార్డ్ ట్రాన్స్ఫర్ కాలేదు అనేది వాళ్ళ పాయింట్. అది వాళ్ళది తప్పు, నన్ను బలి చేశారు. ఇప్పటికీ పోట్లాడితేనా నన్ను, నాకు ఇదే ఆధారం, అది సెకండరీ. అలా ఇది లేకపోతే మనకు అది ఏమవుతుంది సార్? ఎంత బాగా ఎంత అవుతుంది? అవునవును, ఇన్ని సంవత్సరాలు నేను సర్వీస్ చేశాను. మీరు నా బయోడేటా చూస్తే ఆకాశవాణిలో నేను అనేక అవార్డులు తీసుకొచ్చాను. అవును, మీరు దాదాపు ఒక 5 రాష్ట్రపతులు, ఒక 5 ప్రధానమంత్రులు, 10-15 మంది ముఖ్యమంత్రుల చేతుల మీద అవార్డులు తీసుకున్న వాళ్ళండి. ఇన్ని అవార్డులు తీసుకున్నవాడు ఏ ఆర్టిస్ట్ లేడు ప్రస్తుతం. కానీ మీ సమస్య మాత్రం పరిష్కారం కాదా? అది ఓన్లీ అవార్డు లేదు, రివార్డులు లేవు. రివార్డు లేవు సార్. ఇప్పుడు మరీ అవస్థగా ఉంది. అవస్థ అంటే ఏంటంటే, నేను నిజంగా నేను తెలంగాణలో నన్ను చాలా బాగా చూశారు, అద్భుతంగా చూశారు. వీళ్ళందరూ ఇప్పుడు సీఎంలో తెలంగాణ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు గౌరవించారు. యూనివర్సిటీ తెలంగాణ కదా, యూనివర్సిటీ కూడా తెలంగాణ. ఇప్పుడు నేను ఎక్కడ అనేది సమస్య వచ్చింది. వచ్చిందా? అంటే నాకే ఇలా వస్తే మామూలు వాళ్ళకి సామాన్యుడిని, నేను ఎవరిని? ఇప్పుడు నన్ను బయట పిలుస్తున్నారు, అమెరికా, లండన్, ప్యారిస్, వేరే దేశాలు. ఇది ఉంది కాబట్టి పెడుతున్నాను, లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం లేదు. ఇప్పుడు ఏంటంటే కొత్త, అక్కడ తాడు బొంగరం లేదు. అక్కడ తాడు బొంగరం లేదు, ఇక్కడ ఇక్కడ అన్ని ఉన్నాయి. మీరు ఆంధ్రవాడు అయిపోయారు. ఆంధ్రవాడు కళాకారుడికి ఆంధ్ర తెలంగాణ అని ఉండదు సార్. ఇప్పుడు నన్ను ఎలా పిలుస్తున్నారు? మరి తమిళనాడులో ఉన్న పేరు నాకు ఇక్కడ లేదు. ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చింది నాకే, మరి నేను నన్ను ఎలా చూసుకోవాలి? గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు దేంట్లో చూసుకున్నా? అనేక మంది శిష్యులు తయారు చేశారు. ఇక్కడే ఉన్నానండి, మా పిల్లలు ఇక్కడ పుట్టారు, ఇక్కడ చదువుకున్నారు, ఇక్కడే మొత్తం. ఇప్పుడు ఏంటంటే, నాకు ఇక్కడ అద్భుతమైనటువంటి ఆదరణ నాకు లభించింది. నేను నాకు అంటే ఈ మధ్య అదే నిజం, నాకు అర్థమైంది. ఈ 3 సంవత్సరాలుగా రాష్ట్ర విభజన లేదా ఉద్యమ సందర్భంగా మొదలైన వాతావరణం, ఇంకా ఉద్యమంలో ఉన్న వాళ్ళందరూ మా శిష్యులు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు నా శిష్యులు. ఏం చెప్పుకోవాలి సార్? ఓకే, అంటే దీనికి కూడా నేను సంతోషపడుతున్నా. సరే, మనకి ఎంత ప్రాప్తం ఉంటే అంత. దీని ఎవరిని కూడా నిందించి ప్రయోజనం లేదు, నిందలేదు, అభినందనే. పైగా ఈ దశకు వచ్చాక ఇంకా నిందించేది ఉందండి. ఈ భగవంతుడి దేవల్లో ఇంకా మనం ఎంత బాగా కాలం బతుకుతాం తెలియదు.
ఎలా ఇంకా ఎలా జరుగుతుందో తెలియదు. ఇంతవరకు భగవంతుడు నాకు ఆయుష్ ఇచ్చాడు. నాకు బైపాస్ సర్జరీ జరిగింది, 3 సార్లు స్టెంట్ వేశారు మన గోపిచంద్ గారు చేశారు. ఆయన మళ్ళీ రీబర్త్ చేశాడు. ఆయన ఉన్నాం గోపిచంద్ అదే స్టార్ హాస్పిటల్. ఈ డబ్బులన్నీ కూడా నాకు 16 లక్షలు అయింది. ఎవడిస్తాడండి? అవును, మృదంగం ఇచ్చింది. మీరు విదేశాలకు వెళ్తారు కదా, అక్కడ మనవాళ్ళు ఎక్కువ వస్తారా లేకపోతే అక్కడ తెల్లవాళ్ళు వస్తారా? తెల్లవాళ్ళు ఎక్కువ వస్తారు. అవునా? మనవాళ్ళల్లో తెలుగు వాళ్ళు తక్కువ, నార్త్ ఇండియన్ కన్నడ వాళ్ళు, నార్త్ ఇండియన్ లేకపోతే సౌత్లో ఇతర రాష్ట్రాల వాళ్ళు అంతే, తెలుగు వాళ్ళు మాత్రం రారు తక్కువ. వాళ్ళంతా సినిమాలు, సినిమా పాటలు. సినిమా వాళ్ళు వస్తే ఎర్రవీగిపోతారు ఇక్కడ. వేరే వాళ్ళు విప్పేసి వీళ్ళు విప్పేసి తిరుగుతారేమో. ఇంకా నృత్యాలు, డ్యాన్సులు. అదే సరే, ఇప్పుడు మీకు తెల్లవాళ్ళు ఎట్లా అవుతే రిసీవ్, మిమ్మల్ని ఎట్లా రిసీవ్ చేసుకుని మీకు బాగా వాళ్ళు ఈ ఇన్స్ట్రుమెంట్ అసలు వాళ్ళు సార్ తెలియదు కదా. అద్భుతం అండి, బాగా ఆనందిస్తారు వాళ్ళు. దెన్ దే పే మీ వెరీ వెల్. అవునా? నాకు అంతకన్నా ఆనందం సార్. అంతే కదా. ఇప్పుడు నాకు ఒక మృదంగం వాడికి ఆదరణ చేసి అక్కడ ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో కాన్ఫరెన్స్లో మన కార్యక్రమాలు పెట్టారంటే అదకంటే గుర్తింపు ఏముంది ఇంకా? ఈస్ కమింగ్ ఫ్రమ్ ఇండియా. అవును, హైదరాబాద్ అంటే అవును, మన ఒళ్ళు పులకరిస్తుంది. అవును, ఎవరు విదేశాల వాళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచి వస్తారు వాళ్ళు. అవును, వాళ్ళలో మనం వాయించి మన ప్రతిభను చూపిస్తే అంతకంటే ఏంటి సార్? కరెక్ట్. ఎక్కడ జరుగుతుంది అది? అవును, ఇక్కడ కూడా జరుగుతుంది ఇంటర్నేషనల్ లెవెల్ కాన్ఫరెన్స్. ఇక్కడ ఎవరు మనం పిలరు. ఇప్పుడు ఢిల్లీలో ఉంది, ఢిల్లీ వాడు మనకు మనం పిలవరు. ఇంతసేపు అక్కడ ఉన్న వాళ్ళే, నార్త్ ఇండియన్స్ లేకపోతే అక్కడ సౌత్, లేకపోతే బెంగాలీ, ఆంధ్ర వాళ్ళకి ఎవరికే అసలు అవకాశం ఇవ్వరు. ఈ ఐసిసిఆర్ ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఎన్నున్నా కూడా. ఇప్పుడు మీరు స్కూల్ పెట్టారు కదా ఎలా ఇంటర్నేషనల్, అవునండి, దాంట్లో తెల్లవాళ్ళు ఉంటారా? ఉన్నారు, ఫారినర్స్ ఉన్నారు, నేర్చుకున్నారండి. ప్యారిస్, తర్వాత ఇంగ్లాండ్, సింగపూరు, తర్వాత దక్షిణాఫ్రికా. బాగా నడుస్తుంది ఆ స్కూల్? ఇప్పుడు తగ్గించాను, ఓపిక లేదు. నేనేమో డబ్బు తీసుకోను దాంట్లో. ఓకే, తీసుకోరు. ఎప్పుడు కూడా ఒక నయ పైస కూడా నా శిష్యుల దగ్గర తీసుకోలేదు. నేను ఎలా నేర్చుకున్నానో నా శిష్యులు కూడా అలా తయారు చేశాను. ఓకే, నా శిష్యులు చాలామంది బ్రహ్మాండంగా వాయిస్తున్నారు, నన్ను మించిపోయి కూడా వాయిస్తున్నారు. అవునా? సంతోషం. ఎవరు మిమ్మల్ని మించిపోయిన శిష్యుడు? మద్రాసులో సుందరేషన్, అమెరికాలో ఉన్నాడు, కేరళలో ఒకతున్నాడు, వాసుదేవన్ అని బెంగళూరులో ఉంటాడు, ఇక్కడ విజయభాస్కర్ ఉన్నాడు ఇక్కడే హైదరాబాద్, ఆంధ్ర ఇంకా ఉన్నారు చాలామంది ఉన్నారు, లక్ష్మీనారాయణ అని, తిరుపతి అన్ని జిల్లాల్లో ఉన్నారు, అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు. ఓకే, చెప్పుకపోతే మనకు 2000 మంది ఉన్నారు. వీళ్ళలో ఒక 10 మంది బాగా ఇంటర్నేషనల్ స్థాయికి వచ్చారు. అదే గురువుని మించిన శిష్యులు. కృష్ణ అనే ఒక ఉన్నాడు, నేను 70 దేశాలు తీసుకుని వాడు 150 దేశాలు తిరిగాడు. ఓ, అప్పుడే పాపం ఈ మధ్యనే చనిపోయాడండి. అవునా? శిష్యుడు ఢిల్లీలో ఉంటాడు. అలా నాకు అద్భుతమైనటువంటి శిష్యులు ఉన్నారు. నాకు అంతకంటే ఆనందం సార్. కరెక్ట్. వాడిని చూసి నేను ఎంతో ఆనందపడుతుంటాను. అవును, ఇది చాలా తక్కువ ఉంది, చాలా మంది తక్కువ ఉంటుంది అది. అవును, ఆ భావన తక్కువ ఉంటుంది, అవకాశం కూడా తక్కువ ఉంటుంది. అంటే చాలామంది ఈ సంగీత ప్రపంచంలో ఉన్నవాళ్ళు శిష్యులు ఒకవేళ పైకి వచ్చినా కానీ ఈర్షి పడతారంటే నిజమే? చాలా ఈర్ష, విపరీతంగా ఉంటుంది, లోప బాధ ఉంటుంది. నాకు లభించింది వాడు లభిస్తుంది అని. అదే కదా. కానీ భగవంతుడి దేవాలి అది లేదు నాకు. ఓకే, అది కూడా ఇవ్వాలి కదా ఒక వరం. అదే కదా, వీడు తపన పడి ఏడ్చి ఏడ్చి కళ్ళు నీళ్ళు పెట్టుకుని సో నాకు రావట్లేదు అని. ఈ మధ్య కాలంలో వినపడుతుంది ఏంటంటే జబ్బులు లైన్ చేయడానికి మ్యూజిక్ థెరపీ అని మొదలు పెట్టారు, దాన్ని మీరు కూడా అమలు చేస్తున్నట్టున్నారు కదా? చేశాను సార్. కానీ నిజంగా మ్యూజిక్కి జబ్బులు నయం అవుతాయా? అంటే అన్ని జబ్బులు నయం అవ్వండి. ఏమవుతాయి ఇప్పుడు? హార్ట్ అటాక్ అవుతుందా? అవ్వదు కదా. అవ్వదు. వస్తే మీరే వాయించుకుంటూ మీకు తగ్గించుకునే వాళ్ళు. అలాగా సాధ్యం కాదు కదా. ఏదంటే మెంటల్ టెన్షన్, స్ట్రెస్, మానసిక ప్రశాంతత ఊరట ఇవ్వడానికి పనికొచ్చారు కదా. మానసిక ప్రశాంతత వస్తే అదే సకల సమస్యలు పరిష్కారం అవుతాయి. దానికి ఏ థెరపీ ఎట్లా ఇస్తారు చెప్పండి ఇప్పుడు చూపించండి నాకు. అది మీరు అది దానికంతా మ్యూజిక్ థెరపీ దీంతో కదా.
ఇప్పుడు రాదండి, అది వేరు. ఓకే, ఆ మృదంగం వేరు, ఆ సిస్టమ్ వేరు. మీకు మళ్ళీ సిస్టమ్ ఉండాలి. అదేలేండి, అడిగి హెడ్ ఫోన్స్ పెట్టి ఇయర్ఫోన్స్ పెట్టి ఆ నాద ప్రకంపనలు ఉంటాయి కదా, ఆ వేవ్స్ లోపల బ్రెయిన్కి పంపిస్తాం. అంతా టెక్నికల్. అదేలేండి, దీన్ని ఏదో అంతవరకే పంపించిన తర్వాత కాదు కాదు మానసిక ప్రశాంతత చేకూర్చడమే ప్రధాన. వాడికి ఇంకా ఎప్పుడైతే వాడు వింటాడో మొన్నాళ్ళ తర్వాత వాడికి ఏం చేస్తున్నా వాడికి తెలుస్తుంది. తర్వాత వాడు నేర్పుతాం మృదంగం. ఓకే, పాట నేర్పుతాం. సో డైవర్షన్ కూడా వచ్చేస్తుంది, అయిపోతుంది, ఇక నార్మల్ అయిపోతాడు. అది ఎన్నాళ్ళు కొంచెం సుదీర్ఘమైనటువంటి కొంతమంది ఏంటంటే అన్నిటికీ తగ్గించేస్తామని బయలుదేరుతున్నారు కదా. తప్పది, అందుకోసం అది. అట్లాగే ఇప్పుడు చెయ్య వంకరలు వచ్చినాయి, కాళ్ళు వంకరలు వచ్చినాయి, వాళ్ళని కూడా తగ్గించాం. తగ్గించడం అంటే అంటే మామూలుగా అది ఎక్సర్సైజ్, ఎక్సర్సైజ్ అంతే కదా. అంటా ఉంటే నాదం వచ్చేసరికి వాడికి ఫిజియోథెరపీ కలుగుతుంది, ఫిజియోథెరపీ టైపు అది. అదిగా నేను చెప్పగలుగుతాను, కానీ అర్థమైంది. అన్ని జబ్బులు ఉన్నాయో, క్యాన్సర్ అయిపోతుంది, అవన్నీ పెట్టింది. ఏదో వాళ్ళు ప్రాపకం కోసం చేస్తుంటారండి. కొన్ని రాగాలు ఉన్నాయండి, ఆ రాగాలు ఈ తాళాలు ఈ కలిపి చేస్తే ఇప్పుడు ఎలా అయితే వర్షం వచ్చిందో దీనికి కూడా ఆధారాలు ఉన్నాయి. ఓకే, ఇది ఇంటర్నేషనల్గా అక్కడ వాళ్ళు చేస్తున్నారు, కానీ మన వాళ్ళకి ఇది ఇది రావటం లేదు. ఇది చెయ్యాలనేది ఒక మనకు మనకి ఎంత అద్భుతమైనటువంటి సంగీతం, పరిజ్ఞానం, ఇది మనం ఉపయోగించుకోవట్లేదు. ఇప్పుడు వేదాలు ఉన్నాయి. ఎప్పుడో నేను 1972 జర్మనీ వెళ్ళినప్పుడు అక్కడ మన వేద పండితులు ఉన్నారు, కనిపించారు. ఇదేంటి ఇక్కడ ఉన్నారంటే వీళ్ళు రికార్డ్ చేస్తున్నారన్నారు యూనివర్సిటీ అక్కడ. మనకంతా మనకి పొరిగింటి పొలకూర కదా మనకు రుచి. అది రెండోది, నాకు ఎప్పుడు ఉండే సందేహం సార్, కాలానికి అనుగుణంగా అన్ని మార్పులు వస్తున్నాయి, కానీ కళాకారుల ఆహార్యం అంటే గెటప్లో ఏ మార్పులు రావు ఎందుకని అంటే, సంగీత కళాకారుడు అనగానే ఇలా ఉంటాడు, మెళ్ళో 2-3 గొలుసులు వేసుకోవటం, కలర్ఫుల్ డ్రెస్ వేసుకోవటం, ఎవరైనా ఇచ్చినవి దాని గురించి కాదు, మీరే కాదు, మీరు ఎవరన్నా తీసుకోండి, ప్రతి ఒక్కళ్ళకి మామూలుగా మనం బయట వేసుకొని రంగులు వేసుకుంటారు కదా. ఇప్పుడు మంగళంపల్లి బాలకృష్ణ మురళీకృష్ణ గారు ఆ ఏ ఏజ్లో కూడా మంచి ఆకుపచ్చ, బ్లూ, ఎర్రటి, ఎరుపు ఇట్లాంటివి వేసుకునేవాళ్ళు కదా. అట్లా నేను 10 మందిలో ప్రత్యేకతకి కల్పించాలని ఒకటి సెంటిమెంట్. ఇప్పుడు ఇవన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటస్వామి వాళ్ళు ఆస్థాన విధ్వంసం చేసినప్పుడు వాళ్ళు ఇచ్చారా, ఇచ్చారు, సన్మానం చేశారు. ఓకే, ఇది ఎప్పుడు నాకు ఉంటుంది అన్నేళ్ల నుంచి, అదే అర్థమైంది, ఎక్కడ అసలు తెరవి చెక్కు చదవలేదు. ఇది ఒక మన ఒక స్వామీజీ ఇచ్చారు సెంటిమెంట్. ఇదేమో విదేశాలు వెళ్ళినప్పుడు ఇది ఇచ్చారు. ఓకే, ఇది ఏంటంటే దీని వలన ఒక కూలింగ్ ఉంటుందన్నారు ఒక శాస్త్రజ్ఞుడు, దీనివల్ల స్ఫటికం. ఓకే, ఇవి డ్రెస్సులు అంటారా, మరి కచేరీలో మరి అంతమంది వేల మంది, వందల సంఖ్య, వేల సంఖ్య, లక్షల సంఖ్య వస్తుంది, అందరు చూస్తుంటారు మన గురించి. అవును, బాగుండాలి కదా. కరెక్ట్, ముఖం బాగుపోయినా ఆకారం బాగుపోయినా డ్రెస్ అన్నా బాగుంటే వాళ్ళకి కొంచెం బాగుంటుంది, అదే ఉద్దేశం. అంతేగాని మామూలుగా అయితే మేము లుంగి కట్టుకుని మామూలుగా షర్ట్ వేసుకుని ఉంటాం, చాలా సాధారణం. ఓకే, ఏంటి ఇలా ఈ డ్రెస్సులో ఉంది. తర్వాత నేను మామూలు బయటికి వెళ్తే ఇవే ఉండవు, మామూలు సింపుల్గా వెళ్తాను, ఎవరికి తెలియకుండా అయినప్పటికీ గుర్తుపడతారు, అది పాపులర్ కదా బాగా. అది కానీ సార్, రాధాకృష్ణ గారు నాకు నిజంగా ఈ అమ్మవారికి ఎప్పుడు సదా నేను రుణపడి ఉంటారు ఉన్నానండి. మృదంగం గురించి నా పేరు చెప్తే ఎవరు తెలియట్లేదండి, ఎల్లా వెంకటేశ్వరం మృదంగం వాయిస్తారు అంటారు. కరెక్ట్, అవును, ఆ యోగం సార్, అది భగవంతుడు ఇచ్చిన. నాకు ఎప్పుడు అనిపిస్తుంది, నేను ఇందాక మీరు ప్రశ్న వేశారు మృదంగం వల్ల మీకు, అవును, మీ వల్ల మృదంగం, అవును, రెండు కలిసిపోయింది. కరెక్ట్,
ఎలా వెంకటేశ్వరరావు అంటే తెలియట్లేదండి. మృదంగం వాయిస్తారు కదా, అవును అవును నేనేనండి. అంతే కరెక్ట్. అవును టీవీ లేకపోతే ఎక్కడ ప్రోగ్రామ్ ఎక్కడ ఎక్కడో విదేశాలకు వెళ్ళినప్పుడు కానీ ఢిల్లీ లేకపోతే కలకట్టా ఎయిర్పోర్ట్లో చూసి గుర్తుపడతారు. అవును సహజం కదా. చేస్తే ఎలా అండి? నమస్కారం. అయ్యే కొన్ని వేల కచేరీలు కదా, ఒకటా రెండా. సుదీర్ఘమైనటువంటి ప్రయాణం సార్. అవును అలుపెరగని. అదే అలుపెరగని సంతృప్తి ఇచ్చింది. ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ ఏమన్నాయి? విశ్వవిద్యాలయం ఒకటి స్థాపన చేయాలని. ఓకే. అది టీటీడీ వాళ్ళకి ఇచ్చాను ప్రాజెక్టు. అది చెప్పాను, అధికారులను బట్టి ఉంటుందండి. అవునవును. వాళ్ళకి వాళ్ళకి కూడా ఆసక్తి ఉంటే ముందుకెళ్తుంది, లేకపోతే అది అలాగే పడుకుంటుంది. పడుకుంటుంది. ఇది చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ కానీ కేసీఆర్ గారు కానీ అక్కడ ఢిల్లీలో కూడా చెప్పాను. ఓకే. వీళ్ళు సహకరిస్తే వాళ్ళు సహకరిస్తారన్నారు. ప్రాజెక్ట్ అది రెడీగా ఉంది. ఓకే. ఇంటర్నేషనల్ లెవెల్లో స్థాపన చేయాలి. వీడు సంగీతం మనకి వేల సంవత్సరాల నుంచి ఉంది. అవును. వేదం సంగీతం, వేదం వేద పాఠశాల పెడుతున్నారు. అవునవును. గుళ్ళో పెట్టేస్తున్నారు. అది ఎలా జరుగుతుందో ఎవరికి తెలియదు. అవును. పోనే అదన్నా జరుగుతుంది. ఆ వేదం ఎంతవరకు అంటే మా వేద పండితులు మహానుభావులు ఉండేవారు. అవును. ఆ వేదం ఇప్పుడు లేదు. మీడిమిడి జ్ఞానం కానీ ఆదరణ అయితే లభిస్తుంది, సంతోషం. సంగీతానికి లేదు. సంగీత కళాశాలలు పెట్టాను. ఎలా ఉన్నాయో పట్టించుకున్న నాథుడు లేడు. అవును. అసలు శిష్యులు ఉన్నారా? వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు? వీళ్ళు ఏం నేర్పుతున్నారు? ఈ తరానికి అంత ఓపిక తీరిక కూడా లేదుగా. లేదండి. అధికారులను బట్టి ఉంటుంది. ఇప్పుడు అధికారులు తీరు ఒకటి, ఆదరణ ఉంటాం, సమాజం నుంచి ఆదరణ, ఈ రెండు లోపించినప్పుడు నేర్చుకోవాలని అభిలాష ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, వేల సంఖ్యలో ఉన్నారు. ఓకే. వాళ్ళకి జరగట్లేదండి. నేనున్నప్పుడు పిఆర్ ప్రసాద్ గారు ఉన్నప్పుడు, ఆయన కమిషనర్ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు నిజామాబాద్లో కళాశాల పెట్టించామండి. నేను ప్రాజెక్ట్ ఇస్తే అట్లాగే వరంగల్లో ఒకటి పెట్టారు, అక్కడ గుంటూరు ఒకటి పెట్టారు, కర్నూలు, రాజమండ్రి ఇన్ని పెట్టించాం. ఇంకా నేను అనుకున్నదేమో మహబూబ్నగర్, ఇక్కడ మహబూబ్నగర్ అక్కడ ఒకటి, ఇంకా కొన్ని అనుకున్నాము, జరగలేదు. తర్వాత ఇంకా మరి శ్రీకాకుళం లేదు. అక్కడ కొన్ని అన్నా పెట్టగలిగారు కదా, పెట్టారు, సంతోషం. ఇప్పుడు ఎలా జరుగుతున్నాయనేది అది లేదు, పరిరక్షణ లేదు. ప్రభుత్వంలో ఉండే సమస్య అది, పర్యవేక్షణ అనేది ఎప్పుడు కొరబడతానే ఉంటుంది. కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారండి. పెడతారు, అదంతే. ఇక తర్వాత ఏమవుతుంది అనేది ఎవరు కూడా వ్యక్తిగతంగా బాధ్యత తీసుకోరు కదా, తీసుకోవట్లేదు. ఎవరో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, నడుస్తూ ఉంటుంది ఆ వ్యవస్థ అట్లా. కానీ మా చాలామంది నేర్చుకునే వాళ్ళు ఉన్నారండి. ఓకే. చూడండి, మనం పాడుతున్నారు. అదే మీరు కోరుకుంటారు. ఎక్కడ నేర్చుకున్నారు సార్ వాళ్ళు? వింటూ వినికిడి, ఇంటి ఇంటి జ్ఞానం అంతే. అంతే సినిమా పాటలు. ఇప్పుడు ఈ సంగీతం నేర్చుకుంటే చాలా అద్భుతంగా పాడేస్తారు. ఇది మౌలికం. ఇది చూద్దాం. ఇప్పుడు మీరు మీ పూట ఆవేదన వ్యక్తం చేసినప్పుడు ఎక్కడో ఒకరి దగ్గర ఎవరో చెవిని పడకపోతుందా చూద్దాం. మీరు కార్యక్రమం ముగించినప్పుడు ఇందాక శివుడి గురించి ఒకటి చేస్తా పాడతా ఉన్నారు కదా, అది ఇప్పుడు పాడండి ముగింపుగా. మీకు ఈ కళలకెందు ఇంత అభిమానం ఉన్నట్టు నాకు తెలియలేదు సార్. అంటే అభిమానం అంటే నాకు వ్యక్తిగతంగా నేనేం పెద్ద కచేరీలకు వెటకి వెళ్ళను, కానీ అది అవసరం అనేది నా నమ్మకం. ఎందుకంటే ఈ పిచ్చి మోత ఈ ఇంట్లో పడిపోయి ఏం దాంట్లో ఏ శుద్ధి ఉండదు. చెవులు చిల్లులు పడిపోయి ఉండదు, చెవులు చిల్లులు పడిపోయేటట్టు మోతలు తప్ప. ఇప్పుడు చూడండి ఎంత మీకు అది ఒక ఆహ్లాదకరంగా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇప్పుడు శివతాండవం అనుకోండి, శివుడిని నమ్ముతావా లేదని కాదు అది సమస్య నా దృష్టిలో. అసలు శివుడు ఉన్నాడలే తెలియదు. తెలియదు. అది ఒక నాదం, నాదం అనేది ఒక ప్రకంపనలు సృష్టిస్తుంది, మనకు వైబ్రేషన్స్ ఇస్తుంది. దాన్ని అంతవరకు అన్నా ఆస్వాదించాలి కదా అనేది నా ఫీలింగ్. ఇప్పుడు మీకు శివాలయంకి వెళ్ళినప్పుడు ఐశ్వర్యం ఉండదు అక్కడ, కానీ ఈ శివతాండవం తాలూకు కానీ ఇవి ఈ నాదాలు, ఈ శబ్దాలు, శంఖారావం ఎలాగో తీసుకెళ్తుంది మనిషిని. చాలండి, ఒక డిఫరెంట్ దాంట్లోకి వెళ్తాం. భో శంభో శివ శంభో స్వయంభో, 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 భో
శంభో శివ శంభో స్వయంభో గంగాధర శంకర కరుణాకర మామవ భవ సాగర తారక గంగాధర శంకర కరుణాకర మామవ భవ సాగర తారక భో శంభో శివ శంభో స్వయంభో శంభో స్వయంభో నిర్గుణ పరబ్రహ్మ స్వరూప గమ గమ భూత ప్రపంచ రహిత నిర్గుణ పరబ్రహ్మ స్వరూప గమ గమ భూత ప్రపంచ రహిత నిజ గుణ నిగిత నిత ఆనంద అనంత ఆనంద అతిశయ అక్షయ లింగ నిజ గుణ నిగిత నిత ఆనంద అతిశయ అక్షయ లింగ శంభో శివ శంభో స్వయంభో భో శంభో శివ శంభో స్వయంభో దిమి దిమి గిడ గిడ తోం తోం దిమి గిడ దరి గిడ గిడ తో దిమి ద దిమి ద దిమి దిమి గిడ గిడ తోం తోం దిమి గిడ దరి గిడ గిడ తో పతంగ ముని వర వల్తి దైస సర్వదిగము భర వేసిద వేస ఎక్సలెంట్. ఓకే, థ్యాంక్ యూ అండి, చాలా చాలా ధన్యవాదాలు. మీ కుటుంబం అందరూ కూడా పైకి రావాలని మీరు కోరుకుంటున్నట్టు ఆ విశ్వవిద్యాలయం కూడా ఏర్పాటు కావాలని అతి త్వరలో. థ్యాంక్ యూ, చాలా సంతోషం నాకు. ధన్యవాదాలు మీరు నన్ను పిలిచినందుకు. అందులో నాలాంటి మృదంగ కళాకారుణ్ణి మీరు ఆదరించి మీరు గౌరవించినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. మీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థకు మీకు నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.